Hi viewers, good afternoon. Hyundai samarpistunna smart invest karyakramaniki swagatham. Prastham markets kaasta steady ga trade avutunna cheppukochu. Varsaga 3 rojula nashtala tarvata markets lo malli vaalla kaasta positive bias kanipistundi. Still positive zone lone markets trade avutu vastunnayi. 8700 pointla paina Nifty konasagutundi. 8723 pointla daggara and Sensex kuda 70 points plus lo trade avutu vastundi. Ivalla major ga mid and small cap lone buying action ekkuva kanipistundi. మనకు సెక్టార్ స్పెసిఫిక్ ఒకసారి చూసుకుని ఎలాంటి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ జరుగుతుందో కూడా మనం తెలుసుకుందాం. ఓవరాల్ గా మార్కెట్ అయితే ఇప్పటివరకు సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్నప్పటికీ బట్ బయాస్ మాత్రం స్టిల్ ఇంకా పాజిటివ్ జోన్ లోనే ఉంది. ఇవాళ మెటల్ ఇండెక్స్ చాలా హైగా ఉందని చెప్పుకోవాలి. మెటల్ ఇండెక్స్ ఆల్మోస్ట్ వరుసగా 7వ రోజు కూడా లాభాల్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఈ 20 నెలల గరిష్ట స్థాయి దగ్గర మెటల్ ఇండెక్స్ ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కాస్త అండర్ పర్ఫార్మ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా హెల్త్ అయితే హెల్త్ బ్రెత్ చూసుకున్నట్టయితే కాస్త పాజిటివ్గా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. అడ్వాన్స్ డిక్లైన్స్ 3:2 కనిపిస్తోంది. ఐటీ మెటల్స్ హెల్త్ కేర్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ మాత్రం కాస్త పాజిటివ్ జోన్ లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఇన్ఫోసిస్ కూడా వాళ్ళ లాభాల్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ అన్ని ఇన్ఫోసిస్ టీసీఎస్ లాంటి కౌంటర్స్ ఈ క్వార్టర్లో చాలా ప్యాథరిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు అన్న అంచనాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ వాళ్ళ కోలుకోవడం ఒక రకంగా ఈ విషయాన్ని కాస్త గమనించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీ కంటే భిన్నంగా ఇన్ఫోసిస్ పర్ఫామ్ చేస్తుంది కాబట్టి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ కంపెనీస్ అనౌన్స్ చేయబోతున్నాయి కాబట్టి ఎలాంటి యాక్షన్ ఉండబోతుందో కూడా మనం ఆ స్టాక్స్ చూడొచ్చు. అండ్ సెక్టర్ స్పెసిఫిక్ వాళ్ళు చూసుకున్నట్టయితే పేపర్ స్టాక్స్ స్టిల్ ఇవాళ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తూ వస్తున్నాయి. పేపర్ స్టాక్స్ లో మనం ఇవాళ చూసుకున్నట్టయితే ఇమామీ పేపర్ 20% అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయింది. జీమస్ పేపర్స్ 20% అప్పర్ సీలింగ్ మాలీ పేపర్స్ ఇది కూడా లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో చూసాం. వరుసగా 1-2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ వస్తుంది. జేకే పేపర్ 5% గెయిన్స్ తో ఉంది. తర్వాత టీఎంపీఎల్ 2%, ఇంటర్నేషనల్ పేపర్ శేషసాయి, వెస్ట్ కోస్ట్, బల్లార్పూర్ ఇండస్ట్రీస్, స్టార్ పేపర్, రుచిరా పేపర్, పదంజీ పేపర్ లాంటి కౌంటర్స్ అన్ని 4-8% గెయిన్స్ తో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ కొద్దిసేపటి క్రితం నుంచి ఈ గోల్డ్ జ్యువెలరీ రిలేటెడ్ స్టాక్స్ కూడా కాస్త పాజిటివ్ అమ్మటం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గోల్డ్ ఆల్మోస్ట్ 32-33,000 లెవెల్స్ నుంచి 30,000 లెవెల్స్ కి దిగొచ్చింది. ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ అయింది. మనకి ఈ మంత్ లోనే ధనత్రయోదశి, దీపావళి లాంటి పెద్ద పండుగలు, అంటే ఏదైతే ఈ గోల్డ్ సేల్స్ ని పెంచే ఫెస్టివల్స్ అని చెప్పుకుంటాం ఇష్ట ఈ కంపెనీస్ కి, ఆ 2 ఫెస్టివల్స్ కూడా మనకి ఈ నెలలోనే వచ్చాయి. దీనివల్ల కొద్దిగా సేల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ కొద్దిగా వీక్ అయింది. ఇవన్నీ ఈ పాజిటివ్ ఫ్యాక్టర్స్ అన్ని ఈ కంపెనీస్ కలిసి వచ్చాయి. దీంతో త్రిభువన్ దాస్, బిఎన్జి జ్యువెలరీ, టీపీజెడ్ లాంటి కంపెనీస్ 8% దాకా గెయిన్స్ తో ట్రేడ్ అవుతున్నాయి. పీసీ జ్యువెలర్స్ ఇదే దీనిలో ఉన్న పేర్ కంపారిజన్ లో మనకి పీసీ జ్యువెలర్స్ చూసుకోవచ్చు. ఆస్ట్రా కూడా ఒక 6-7% గెయిన్స్ తో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఓవరాల్ గా ట్రెండ్ అయితే ఇది. అండ్ స్పెసిఫిక్ గా స్టాక్ స్పెసిఫిక్ మనం చూసుకోవాల్సి వస్తే రెప్కో హోమ్స్ ఆల్మోస్ట్ ఒక 7.5-8% దాకా వీక్ అయింది. ఎందుకంటే ఈ కంపెనీకి చెందిన ప్రమోటర్ ఎండి ఆయన పేరు చీటింగ్ కేసు నమోదు అయిన నేపథ్యంలో కొద్దిగా ఈ స్టాక్ వీక్ గా ట్రేడ్ అవుతుంది. ప్రెస్టేజ్ ఎస్టేట్స్, బజాజ్ హోల్డింగ్స్, ఐఆర్బి ఇన్ఫ్రా లాంటి కౌంటర్స్ లో బాగా వీక్ గా ట్రేడ్ అవుతుంది. ఇక ప్యాక్ట్ ఇండస్ట్రీస్, 8K మైల్స్, పికలడి లాంటి కౌంటర్స్ లో ఇవాళ బోనస్ స్ప్లిట్ అయ్యి ఎక్స్డేట్ అయ్యాయి. ఇవాళ ఆ కౌంటర్స్ లో ఇవాళ 8K మైల్స్ స్టిల్ ఇంకా పాజిటివ్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 10% గెయిన్స్ దాకా 8K మైల్స్ లో చూస్తున్నాం. టాటా కమ్యూనికేషన్స్ గురించి మనం పదే పదే ఈ షోలో చాలా సందర్భాల్లో చెప్పుకున్నా. 500 లెవెల్స్ నుంచి ఇవాళ 640 రూపీస్ దాకా వెళ్ళింది. చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇవాళ కూడా 5% గెయిన్స్ టాటా కమ్యూనికేషన్స్ లో మనం చూస్తున్నాము. ఇప్పటివరకు ఉన్న మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ ట్రేడర్స్ ఎలాంటి స్ట్రాటజీ అవలంబించాలో కూడా తెలుసుకుందాం. ఎందుకంటే మేజర్ గా ఫెస్టివ్ సీజన్ ఉంది, మహర్నవమి, రేపు మనకు దశమి ఉన్న నేపథ్యంలో కొద్దిగా వాల్యూమ్స్ కూడా కాస్త తక్కువ ఉన్నాయి. బట్ మనకి రేపు వెళ్ళిన 2 డేస్ మార్కెట్ హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీ మనం అవలంబించే అన్న అంశాలపై మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. ముందుగా మహర్నవమి శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు ఇద్దరికి. అండ్ మార్కెట్స్ అయితే మనకి కాస్త రేంజ్ బోన్ లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఒక సైడ్ వేస్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. బట్ బ్రెత్ అయితే పాజిటివ్ గానే ఉంది 3 డేస్ వీక్నెస్ తర్వాత. ఎలా ఉంది మీ వ్యూ మార్కెట్స్ మీద? మొట్టమొదటిగా మన TV5 ప్రేక్షకులు అందరికీ కూడా శుభాకాంక్షలు, పండగ శుభాకాంక్షలు. అలాగే మార్కెట్ విషయానికి వస్తే కనుక ఈ రోజు మార్కెట్ చూస్తే కనుక ఇండస్ట్రీస్ గా ట్రేడ్ అవడం మనం చూసాము. ఈ వారం అంతా కూడా మార్కెట్ కన్సాలిడేషన్ లోనే వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మనం లాస్ట్ వీక్ చూస్తే కనుక ఒక ట్రేడింగ్ రేంజ్ తర్వాత ఇంచుమించు వీక్లీ లో దగ్గర క్లోజ్ అవడం చూసాము. సో ఇంచుమించు ఒక బుల్స్ అండ్ బేర్స్ మధ్యన ఒక
ఇండస్ట్రీస్ ట్రెండ్ తర్వాత కొంచెం బేర్స్ కి కొంచెం అప్పర్ హ్యాండ్ రావడం తోటి ఈ వారం కూడా ఆ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే షార్ట్ టర్మ్ చూస్తే కనుక మార్కెట్ ఇంకా కొంచెం కన్సాలిడేషన్ కానీ ఒక మైనర్ కరెక్షన్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ 2 వారాలుగా చూస్తే కనుక 8700 దగ్గర ఒక తీవ్రమైన పరీక్ష తర్వాత 8700 దగ్గర 2 వీక్లీ క్లోజింగ్స్ మనం చూసాము. దీన్ని బట్టి చూస్తుంటే కనుక మార్కెట్ షార్ట్ టర్మ్ కొంచెం కాషియస్ ఒక వీక్నెస్ లోనే వెళ్లే అవకాశం ఉంది. కాకపోతే లాస్ట్ వీక్ ఒక డౌన్ సెట్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఇవాళ మళ్ళీ 3వ వారం ఆ 8700 దగ్గర తీవ్రమైన పరీక్ష వస్తుంది. ఒకవేళ కనుక ఇవాళ రేపు కనుక 8700 కింద క్లోజ్ అయితే షార్ట్ టర్మ్ వీక్నెస్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మార్కెట్ లో చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కానీ అలాగే మన ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి పెద్ద మేజర్ ట్రిగర్ కూడా రాలేదు. అక్కడ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నింటిలోనూ యూరోపియన్ కానీ ఏషియన్ కానీ అమెరికన్ మార్కెట్స్ లో ఒక సైడ్ వేస్ ట్రెండ్ పెద్ద యాక్టివిటీ కనిపించలేదు కాబట్టి మన మార్కెట్ లో కూడా ఒక మేజర్ బయింగ్ కి రావాల్సిన ట్రిగర్ కూడా రాలేదు. అలాగే ఎఫ్ఐస్ దగ్గర నుంచి చూస్తే కనుక లాస్ట్ ఒక 1 or 2 వీక్స్ గా పెద్ద బయింగ్ సపోర్ట్ లేదు. అంతకుండా వాళ్ళు ఇండెక్స్ ఫ్యూచర్స్ లోను స్టాక్ ఫ్యూచర్స్ లోను అమ్మకాలు జరపడం మనం చూసాము. ఆ తర్వాత కొంచెం న్యూట్రల్ గా ఉండడంతో మన మార్కెట్ లో కూడా ఒక స్ట్రాంగ్ బయింగ్ అని సెల్లింగ్ అని రావట్లేదు. సో ఈ 3 మేజర్ ఫ్యాక్టర్స్ వల్ల మార్కెట్ ఈ వారం కన్సాలిడేషన్ లోనే వెళ్లే అవకాశం ఉంది. పెద్ద మార్పు కూడా వచ్చే అవకాశం లేదు. సో కాబట్టి ఈ వారం మనం ఒక విధంగా చెప్పాలంటే న్యూట్రల్ జోన్ గా అనుకోవచ్చు. అప్ ట్రెండ్ తర్వాత కన్సాలిడేషన్ న్యూట్రల్ అనుకోవచ్చు. ఈ న్యూట్రల్ ట్రెండ్ లో స్టాక్ స్పెసిఫిక్ మూవ్మెంట్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యంగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లేదంటే కనుక కొన్ని సెక్టారల్ స్పెసిఫిక్ స్టాక్స్ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ మనం ఈ వారం చూస్తున్నాము మీరు చెప్పినట్టుగానే పేపర్ స్టాక్స్ అన్ని కూడా బుల్లిష్ ఉన్నాయి. అవి కొంచెం అప్ ట్రెండ్ కంటిన్యూ అవకాశాలు కనిపిస్తుంది. షుగర్ స్టాక్స్ మళ్ళీ కొంచెం లైమ్ లైట్ లోకి రావడం చూసాము. అలాగే సిమెంట్ స్టాక్స్ కూడా కొంచెం లైమ్ లైట్ లోకి రావడం మనం చూసాము. సో మిగతా సెక్టర్స్ అన్ని కూడా కొంచెం సబ్డ్యూడ్ ట్రెండ్ లోనే కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఫ్యూచర్స్ లో మటుకు నా ఉద్దేశం వెయిట్ చేయడం మంచిది. ఒకవేళ కనుక ఎవరికైనా షార్ట్ పొజిషన్ ఉంటే కనుక 8750 పైన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అలాగే లాంగ్ పొజిషన్ ఉంటే కనుక 8700 కింద 2 టైట్ గా స్టాప్ లాస్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే శేష్ గారు, మీ వ్యూ ఎలా ఉంది మార్కెట్స్ మీద? యాజ్ ఆఫ్ నో సెక్టర్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది. ఇంతకుముందు మనం అనుకున్నట్టు పేపర్ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి, సిమెంట్ స్టాక్స్, మినీ సిమెంట్ ప్లాంట్స్ లో ఉన్న సిమెంట్ కౌంటర్స్ బాగా పెరుగుతున్నాయి, మీడియా స్టాక్స్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి, జ్యువెలరీ స్టాక్స్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. స్పెసిఫిక్ గా మనకు సెక్టర్ చర్నింగ్ జరుగుతున్నట్టుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ తో మార్కెట్స్ పెరుగుతున్నాయి. అవునండి, ముందుగా టీవీ ఫైవ్ వ్యూవర్స్ అందరికి కూడా దసరా శుభాకాంక్షలు. ఇక మార్కెట్ విషయానికి వస్తే మార్కెట్స్ మార్నింగ్ నుంచి కూడా ఒకే రేంజ్ లో మనం చూస్తున్నాము. మార్నింగ్ ఓపెనింగ్ లో ఒక నిఫ్టీ 40 పాయింట్స్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి హైని కట్ కాలేదు. అయితే క్లోజింగ్ 8720 క్లోజర్ గా అక్కడికి వచ్చి మార్కెట్ స్టేబుల్ గా ఉందని చెప్పొచ్చు. ఒక టైంలో 8720 కూడా బ్రేక్ అయింది, బట్ దానిపైన మళ్ళీ సస్టైన్ కావడం చూస్తున్నాము. అయితే బ్యాంక్ నిఫ్టీ మనకి గత కొన్ని రోజులుగా ఉన్న వీక్నెస్ అనేది ఈ రోజు కూడా కొనసాగుతూనే ఉంది. హైయర్ లెవెల్లో దాదాపు అన్ని బ్యాంకింగ్ స్టాక్స్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ లేదా సెల్లింగ్ అని కూడా అనుకోవచ్చు జరుగుతూ వచ్చింది. అయితే మిడ్ క్యాప్ లోనే యాక్షన్ అనేది మనకి ఎక్కువ చూస్తున్నాము. మీరన్నట్టుగా ఇప్పుడు దాదాపు కొన్ని లిక్కర్ కంపెనీస్, బ్రోవరీస్ కంపెనీస్ లో మంచి బయింగ్ అనేది కొన్ని కొన్ని వాటిలో ఉంది, సెలెక్టెడ్ వాటిలో ఉంది, అన్నిట్లో లేదు. అయితే ఈవెన్ చాలా రోజుల తర్వాత సిమెంట్ మిడ్ క్యాప్ లో కూడా యాక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఫెస్టివల్ సీజన్ ఇవి ఉంది కాబట్టి కొంచెం ఈ మన గోల్డ్ రిలేటెడ్ స్టాక్స్ అంటే లైక్ త్రిభువన్ దాస్, బీఎంజి లాంటి దాంట్లో బయింగ్ అనేది చూస్తున్నాం. బట్ ఇదంతా కూడా ఏంటంటే కొంచెం స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది కూడా బాగా కనపడుతుంది మార్కెట్ లో. అయితే చాలా రోజుల తర్వాత 8K మైల్స్ అనేది కూడా ఈ రోజు 9% దాకా పెరిగింది. ఈ మధ్య కాలంలో ఈ స్టాక్ కొంచెం హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్ట్ అయ్యి కొంచెం వీక్ గా ఉంది. అయితే ఈ రోజు మళ్ళీ దీంట్లో ఒక ఫ్రెష్ అప్ ట్రెండ్ అనేది మనకి రావడం చూసాము. ఒకవేళ ఇటువంటి స్టాక్స్ లైట్ 8K మైల్స్ లాంటి స్టాక్ లో లాంగ్ రన్ లో ఉన్నా కూడా, లాంగ్ రన్ లో కొంత హై లో కొన్నా కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు. షార్ట్ టర్మ్ పొజిషనల్ ట్రేడర్స్ 8K మైల్స్ ని కూడా కన్సిడర్ చేయొచ్చు నెక్స్ట్ ఒక 3 to 4 మంత్స్ కోసం బయింగ్ పొజిషన్. అదేవిధంగా మనకి పేపర్ ఇండస్ట్రీస్ కి చెందిన శేషసాయి పేపర్ ని కూడా ఒక 100 రూపీస్ మూవ్ అనేది ఇంకా అప్ సైడ్ అనేది రావచ్చు. దాన్ని కూడా షార్ట్ టర్మ్ వితోనే బై చేయమంటాను. బట్ ఈ కొన్ని కొన్ని బాగా పెరుగుతున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొంచెం కాషియస్ గా ఉండమని చెప్తాను. కొంచెం ఏదో ఒక టైంలో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందంటే కూడా వాటిలో మళ్ళీ ఎగ్జిట్ కావడం కూడా చాలా కష్టం. కాబట్టి వాల్యూమ్స్ బాగా జరుగుతున్నవి మరి, అంటే సిడి గ్రూప్ కాకుండా అట్లీస్ట్ ఏబిసి ఏబి గ్రూప్ కి చెందిన స్టాక్స్ లో సెలెక్ట్ చేసుకోమని వాటిలో ఇన్వెస్ట్ చేయమని చెప్తానండి. ఓకే, ఇంకా కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి బాబురావు, అడగండి బాబురావు గారు.
హలో సార్, ఇది ఎన్బిఎల్ పవర్ పార్టీస్ లో 5000 కొన్నాము, ప్రజెంట్ హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ చేయమంటారా సార్? HBL పవర్ 46 రూపీస్ లో 5000 షేర్స్. Yes సార్. ఓకేనండి. హెచ్బిఎల్ పవర్ చూస్తే కనుక గత కొన్ని నెలలుగా ముఖ్యంగా 6 నెలలుగా మార్కెట్ అప్ ట్రెండ్ లో కూడా పెద్ద పార్టిసిపేట్ చేయలేదు, అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. ఒక కంటిన్యూస్ వీక్నెస్ తర్వాత ఈ లాస్ట్ వీకే 30 రూపాయల దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకోవడం మనం చూసాము. ఈ 2-3 ట్రేడింగ్ డేస్ తోటి ఈ స్టాక్ కొంచెం లోయర్ లెవెల్ నుంచి కొంచెం స్ట్రాంగ్ రికవరీ మనం చూసాము. కొంచెం హై ప్రైస్ లో తీసుకున్నారు, బట్ అయినప్పటికీ ఇప్పుడే చాలా రోజుల్లో ఒక డౌన్ ట్రెండ్ తర్వాత కన్సాలిడేషన్ అయింది స్టాక్. కన్సాలిడేషన్ అనంతరం ఒక రివర్సల్ ఏర్పడింది, కాబట్టి షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్, మీడియం టర్మ్ అప్ ట్రెండ్ బిగిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తోంది. టెక్నికల్ గా మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ దగ్గర కూడా నిలబడింది, పైగా ఆ ఇండికేటర్స్ అన్ని కూడా ఓవర్సోల్డ్ పొజిషన్ లో ఉన్నాయి, కాబట్టి ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. హోల్డ్ చేయండి, ఆ మధ్య కొంచెం ఫండమెంటల్స్ కూడా కొంచెం పాజిటివ్ గా రావడంతో చాలా రికమెండేషన్స్ కూడా రావడం మనం చూసాము. పైగా టెక్నికల్ కూడా వస్తు కూడా అయిపోయినట్టు కనిపిస్తోంది. ఈ లెవెల్ లో హోల్డ్ చేయొచ్చు. ఒకవేళ ఏమాత్రం ఫర్దర్ గా పాజిటివ్ డెవలప్మెంట్ వచ్చిందంటే కనుక 50 రూపీస్ వరకు షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. హోల్డ్ చేయొచ్చు. విజయవాడ నుంచి మూర్తి ఆర్ కాలర్. హలో మూర్తి, నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. అందరికి విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, విష్ యూ ది సేమ్ మీకు కూడా. దసరా శుభాకాంక్షలు. యశు గారికి ఒక ప్రశ్న, టూరిజం ఫైనాన్స్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్? టూరిజం ఫైనాన్స్ లో రాకేష్ వాళ్ళ కంపెనీ ఇన్సింక్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా మొమెంటం కనిపించింది. అప్పటికే 20% 25% దాకా పెరిగింది స్టాక్. స్టిల్ ఇంకా ఇందులో మొమెంటం మనకు కనిపిస్తుందో, ఈ టైంలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు కరెక్ట్ అవుతుందంటారు? టూరిజం ఫైనాన్స్ మామూలుగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా న్యూస్ కొచ్చింది అంటే బాగా వాల్యూమ్ జరుగుతున్నాయి అంటే కారణం కూడా ఇది మన రాకేష్ జుంజున్ వాళ్ళకి చెందిన ఇన్వెస్ట్మెంట్స్ ఇందులోకి వచ్చాయని ఒక న్యూస్ ఆల్రెడీ, అది కూడా కన్ఫర్మ్ అయిన న్యూస్ అనమాట. దానివల్ల ఏంటంటే ఈ స్టాక్ లో బాగా పెరుగుతుందండి. బట్ ఫండమెంటల్స్ పెద్దగా గొప్పగా ఉన్న స్టాక్ అయితే పెద్దగా అనుకోమండి టూరిజం ఫైనాన్స్ ని. బట్ మొమెంటం అయితే ఉంది, మంచి వాల్యూమ్ జరుగుతున్నాయి. ఇంతకు ముందులా కాకుండా అంటే ఇంతకు ముందు పెద్దగా ఇందులో యాక్టివిటీ ఉండేది కాదు ట్రేడింగ్ పరంగా. ఈవెన్ వాల్యూమ్స్ డెలివరీ బేస్డ్ వాల్యూమ్స్ కూడా చాలా లిమిటెడ్ గా ఉండేవి. బట్ ఈ మధ్య కాలంలో బేస్డ్ ఆన్ వాల్యూమ్స్ తర్వాత ప్రైస్ మూవ్మెంట్ షార్ట్ టర్మ్ కోసం అయితే బై చేయమంటాను. బట్ లాంగ్ టర్మ్ అయితే మళ్ళీ ఈ ఇప్పుడు వచ్చిన ఈ అప్ ట్రెండ్ అనేది ఒకసారి ఆగిపోయిందంటే కొంచెం ఇది కరెక్షన్ లో కూడా రావచ్చు. కరెక్షన్ వచ్చి కన్సాలిడేషన్ 5 నుంచి 6 నెలలు కూడా ఉండొచ్చు అండి. బట్ ఏదైనా కూడా దీనికన్నా మంచి స్టాక్స్ కూడా ఉన్నాయి, కాబట్టి వాటిని సెలెక్ట్ చేసుకోమంటాను. మీరు మూమెంటం ట్రేడ్ అయితే బై చేసుకోవచ్చు. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ ఇమెయిల్స్ తీసుకునే ముందు హ్యుండై సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం.
చెప్పండి సార్. హిందుస్థాన్ జింక్ దాని డివిడెండ్ గురించి క్లారిటీ ఇస్తారు సార్, ఎలా ఎలా ఇస్తారు డివిడెండ్ సార్? హిందుస్థాన్ జింక్ మీరు ఆల్రెడీ తీసుకున్నారండి స్టాక్? లేదు సార్, తీసుకోవాలనుకుంటున్నా సార్. డివిడెండ్ గురించి తీసుకున్నా సార్? డివిడెండ్ గురించి కనుక్కోవాలి సార్. డివిడెండ్ గురించి తీసుకుందాం అనుకుంటున్నారా? అవును సార్. అది ఇయర్లీ ఉంటుందా, ఎలా ఇస్తారు సార్? అది ఇయర్లీ ఉండదండి, మామూలుగా ఈ ప్రైవేట్ రెగ్యులర్ కంపెనీస్ ఉంటాయి. ఏంటంటే కొంతమంది డివిడెంట్ గురించి చూస్తూ ఉంటారు, బట్ డివిడెంట్ గురించి హిందుస్థాన్ జింక్ అటెంప్ట్ చేయడం కరెక్టేనా? ఇది ఆల్రెడీ హిందుస్థాన్ జింక్ అనేది బాగా పెరిగిందండి, 125 లెవెల్స్ నుంచి కంటిన్యూగా పెరుగుతూ వచ్చింది. మామూలుగా ఫండమెంటల్స్ పరంగా చెప్పాలంటే ఓకేనండి, అంటే ఇది పియూసీది. బట్ మనకి చూస్తుంటే లాస్ట్ కొన్ని నెలలుగా ఏంటంటే అంటే కొన్ని క్వార్టర్లుగా కొంచెం రెవెన్యూస్ పరంగా తగ్గుతూ వచ్చినా కూడా ఓకేనండి. ఈ సెక్టర్ చెందిన కంపెనీస్ లో బెటర్ అనిపిస్తుంది. అయితే డివిడెండ్ విషయానికి వస్తే మీకు ప్రతి క్వార్టర్కి డివిడెండ్ అనేది అనౌన్స్ చేస్తుంటారండి. అయితే ఒక్కొక్క టైంలో స్పెషల్ డివిడెండ్స్ కూడా వస్తుంటాయి. ఎక్కువ ప్రాఫిట్స్ బాగా వచ్చినప్పుడు కంపెనీ మేనేజ్మెంట్ డిసిషన్ తీసుకొని ఇస్తుంటారు. బట్ ఓన్లీ డివిడెండ్ కోసము అంటే మాత్రం ఒక్కోసారి స్టాక్ ప్రైస్లో మూవ్మెంట్ ఉండకపోవచ్చు. బట్ ఏదైనా కూడా హిందుస్థాన్ జింక్ని మీరు డివిడెండ్ కోసమైతే వద్దండి. వేన్ స్టాక్ ప్రైస్లో ఉన్న అప్ ట్రెండ్ అనేది ఈ లెవెల్లో కొంచెం అరౌండ్ 280 దగ్గర ఆగడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో మీరు కొనాలనుకుంటే మాత్రం బాగా ఓపికొండి, మరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే తప్ప. మామూలుగా షార్ట్ టర్మ్ ఈవెన్ 1 ఇయర్ 1.5 ఇయర్ కూడా ఈ స్టాక్ అయితే వద్దంటారు. ప్యూర్ డివిడెండ్ కోసం కూడా ఈ స్టాక్ అయితే వద్దని చెప్తానండి. డివిడెండ్ కూడా రెగ్యులర్ గా వాళ్ళకి 70-80% ఇస్తూ వచ్చారండి. కాకపోతే లాస్ట్ ఏప్రిల్ లో మాత్రమే 1200% డివిడెండ్ వచ్చింది. అంతకుమించి పెద్దగా మిగిలిన ఇయర్స్ ఎప్పుడు చూసుకున్నా డివిడెండ్ పేయింగ్ కంపెనీ కానీ. బట్ మీరు అనుకున్నట్టు ఈ డివిడెండ్ ద్వారా పెద్ద మొత్తం వస్తుంది అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే డివిడెండ్ ప్రతి సంవత్సరం చూసుకున్నా కూడా 70-80% అదే రేంజ్ లో ఉంది. ఎప్పుడైనా శేషు గారు అన్నట్టు స్పెషల్ డివిడెండ్ ఇస్తే తప్ప దీనిలో డివిడెండ్ బేసిస్ కింద మాత్రం గౌరవం అయితే అంత సమంజసం కాదు. మరో కాలం సురేంద్ర ఉన్నారు. ప్రేమ్ సురేంద్ర, హలో సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. ఒక క్లారిఫికేషన్ కోసం చేశాను సార్. సార్, ఈ మధ్యలో డిజిటల్ కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలని కొందరు చెప్తున్నారు సార్. అది 1 కాయిన్ బిట్ కాయిన్ అని సార్, మీ దృష్టిలో ఐడియా ఉంటుందని మీకు చేశాం సార్. చాలా రోజులు ట్రై చేస్తున్నాము. ఈ డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్ లాంటివి వస్తూనే ఉన్నాయండి. ఒక 2-3 ఇయర్స్ నుంచి బాగా వెనుకడు ఉంది. బట్ మన ఇండియాలో అంత ఫ్యాన్సీ కూడా ఉండట్లేదు. అంటే ఫ్యాన్సీ కరెన్సీగా అవతరిస్తుంది కానీ బట్ దీనికి సంబంధించి ఎక్కడ క్లారిటీ రావట్లేదండి. అంటే మనకు పూర్తిగా దీని గురించి అవగాహన ఉండి దట్టు ఇది లీగల్ అనుకుంటే మాత్రం ఇన్వెస్ట్ చేస్తేనే మంచిది. కానీ బట్ బెటర్ నా సజెషన్ అయితే డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్ ఇప్పుడిప్పుడే ఎవాల్వ్ అవుతున్నాయి. మరి మేబీ రాబోయే రోజుల్లో ఇవి ఒక ఫ్యూచర్ అయితే అవ్వచ్చేమో కానీ యాజ్ ఆఫ్ నౌ వీటి మీద ఇంకా ఒక లీగల్ ఇష్యూస్ కానీ ఇవి చాలా ట్రబుల్స్ ఉన్నాయండి. బెటర్ నాట్ టు వెంచర్ అవుట్ అండి. మనకు అవగాహన లేదు కాబట్టి, స్టాక్ మార్కెట్లో మనకు అవగాహన ఉంది, దీని గురించి మనకు వెరీడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ అన్ని చోట్ల దొరుకుతుంది కాబట్టి ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి. కానీ డిజిటల్ కరెన్సీ స్ట్రిక్ట్లీ అవాయిడ్ అండి యాజ్ ఆఫ్ నౌ. ఇంకోటి అండి, బిట్ కాయిన్ ట్రేడింగ్ అనేది ఎక్కువగా ప్రోగ్రామ్ బేస్డ్ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుందండి, యాక్టివిటీ జరుగుతుంటుంది. స్పెక్యులేషన్ కూడా అంత మనకి అంటే మన ఉన్న న్యూస్ లో గీసులు అనేది కాకుండా ఎక్కువ మెజారిటీ 99% ఎక్కువగా స్పెక్యులేషన్ అంతా కూడా ప్రోగ్రామ్ బేస్డ్ జరుగుతుంది. కాబట్టి మనకి అంత అవగాహన లేదు కాబట్టి ఇటువంటి వాటికి మనం పూర్తిగా తెలుసుకునే ఏదైనా కూడా ఇటువంటి ట్రేడింగ్ లో మీకు ఎంటర్ కావడం బెటర్. బెటర్ ఏంటంటే దీన్ని అవాయిడ్ చేయడమే బెటర్ అనిపిస్తుంది అండి. తాడిపత్రి నుంచి రంగనాథ్ మరకాలం. హలో అడే రంగనాథ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అనామా పెట్రోల్ వచ్చేసి మేము 75 లో బయింగ్ చేసాము, లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు దీన్ని. అట్లాగే పాలర్ టెక్నాలజీస్ వచ్చేసి 145 లో బయింగ్ చేసినాము, దాని లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చు. పనామా పెట్రో 75, పాలర్ టెక్నాలజీస్ అట్ 145. పనామా పెట్రో చూస్తే కనుక ఈ మధ్య ఈ ర్యాలీలో చూస్తే కనుక 60 రూపాయల నుంచి ఒక 80 రూపాయల వరకు పెరగటం మనం చూసాము. ఇంచుమించు మీరు రీసెంట్ హై దగ్గర 75 రూపాయల దగ్గర తీసుకోవడం మనం చూస్తున్నాం. కానీ 80-85 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఒక లాస్ట్ 1 or 2 ఇయర్స్ గా చూస్తే కనుక ఈ లెవెల్స్ దాటలేకపోతుంది. నా ఉద్దేశం అయితే మటుకు ఫర్దర్ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలంటే కనుక 100-85 దగ్గర అట్లీస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్ కన్సాలిడేషన్ వచ్చిన తర్వాత కానీ ఒక ఫర్దర్ అప్ మూవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతం హోల్డ్ చేయండి, కానీ 85 బ్రేక్ అవుతే మటుకు ఒక సేఫ్ జోన్ లోకి వచ్చినట్టు అనుకోవచ్చు. పాలర్ టెక్నాలజీస్ ఇవాళ కూడా ఒక 7-8% దాకా పెరిగింది. ఆల్మోస్ట్ పీక్ లో తీసుకున్నారు, 145 రూపీస్ అంటే ఆల్మోస్ట్ లాస్ట్ అదే హై కూడా అక్టోబర్ 2015 హై 145 అదే హైలో తీసుకున్నారు. అక్కడి నుంచి 50% దాకా ఎరోడ్ అయింది. బట్ ఏం చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చా?
ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. ఇవాళ మనం చూస్తే కనుక పాల రేటు ఒక 7% వరకు ఒక అప్ ట్రెండ్ మనం చూసాము. ఆన్ ద హోల్ చూస్తే కనుక టెక్నికల్ గా ఒక మైనర్ అప్ ట్రెండ్, ఐటీ అన్ని కూడా చూస్తే కనుక ప్రస్తుతం కొంచెం వీక్ జోన్ లోనే ఉంది. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. ర్యాలీ ఎక్కడి వరకు వెళ్తుందో మనం ఒకసారి చూద్దాం. వేణుగోపాల్ మరో కాలర్ ఉన్నారు, అడగండి. వేణుగోపాల్ గారు సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. అడగండి సార్. సార్ నాకు ఫ్లెక్స్ ఫుడ్, ఐఎమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి, నేను ఫ్లెక్స్ ఫుడ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఇట్స్ బెటరా సార్? ఫ్లెక్స్ ఫుడ్స్ ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు ఇన్వెస్ట్ చేసి? ఒక 2-3 ఇయర్స్ హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను అండి. ఓకే, ఫ్లెక్స్ ఫుడ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చా? ఫ్లెక్స్ ఫుడ్స్ ఫుడ్స్ మీరు 2-3 ఇయర్స్ అంటే అంత లాంగ్ రన్ లో అంటే మా ఓవరాల్ గా అంత గొప్ప స్టాక్ అయితే కాకపోవచ్చు అండి. ఇది దీనికన్నా మీకు ఇదే ఫుడ్ ఇండస్ట్రీలో ఏడిఎఫ్ ఫుడ్స్ లాంటివి మీరు సెలెక్ట్ చేసుకోవడం బెటర్. అయితే రీసెంట్ డేస్ లో మాత్రం కొంచెం ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంది. దాన్ని బేస్ చేసుకొని ట్రేడింగ్ పరంగా మూమెంటం కోసం అయితే మీరు పొజిషన్ తీసుకోమంటారు. బట్ అది కూడా ఏంటంటే ఇక్కడ ఈ ఇప్పుడు ఉన్న అప్ ట్రెండ్ అనేది ఈ లెవెల్లో కొంచెం ఆగడానికి అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి మీరు ఒక 2-3 ఇయర్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇటువంటి స్టాక్స్ కన్నా మంచి క్వాలిటీ, దీనికన్నా మంచి క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయి. అటువంటి వాటిలో మీరు ఫుడ్ ప్రాసెసింగ్ లోనే మీరు ఉన్నాయండి, అటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోమంటారు. దీని అయితే వద్దని చెప్తానండి ప్రస్తుతం అయితే. ఒంగోలు నుంచి లక్ష్మీనారాయణ మరో కాలం. అడగండి లక్ష్మీనారాయణ గారు. అడగండి సార్, క్వశ్చన్ అడిగింది వినిపిస్తుంది. హలో సార్, నాకు ఎన్బిసిసి అను సింటెక్స్ కొనుక్కోవచ్చా? ఇక్కడ ఎన్బిసిసి సింటెక్స్ ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు తీసుకుని, ట్రేడింగ్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ గురించా? ఓకే, కాల్ కట్ అయినట్టుంది. ఎన్బిసిసి సింటెక్స్ ఇండస్ట్రీస్ బై చేసుకోవచ్చా ఇప్పుడు? ఎన్బిసిసి ఈ మధ్య కాలంలో కూడా బాగా పెరిగిందండి. స్ట్రాంగ్ ఆర్డర్స్ రావడంతో, కొంచెం ఫండమెంటల్ గా బాగా పాజిటివ్ న్యూస్ లోకి రావడంతో ఈ స్టాక్ 170 రూపాయల దగ్గర నుంచి 300 రూపాయల వరకు పెరగడం మనం చూసాము. టెక్నికల్ గా ఒక మేజర్ అప్వర్డ్ బ్రేక్అవుట్ రావడం మనం చూసాము. బట్ కానీ కొంచెం హై లెవెల్ లో చూస్తే కనుక ఓవర్ బాట్ పొజిషన్ లో కనిపిస్తోంది. ఒక కరెక్షన్ కూడా డ్యూ ఉన్న స్టాక్ తీసుకోవచ్చు. కాకపోతే ఒక 10-15% డిప్ వచ్చి ఏమైనా ఒక 260 లెవెల్స్ కానీ 250 లెవెల్స్ వస్తే కనుక మీరు బై చేయొచ్చు. సింటెక్స్ మనం చూస్తాము, ఈ ర్యాలీలో పెద్ద అప్ ట్రెండ్ లో పార్టిసిపేట్ చేయలేదు. అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్, 130 రూపాయల నుంచి 70 రూపాయల వరకు ఇంచుమించు 50% వరకు పట్టడం మనం చూసాము. ఈ లెవెల్లో మనం ఒక లాస్ట్ 2-3 మంత్స్ గా కన్సాలిడేషన్ అవుతుంది. ప్రస్తుతం అయితే సింటెక్స్ అవాయిడ్ చేయడం మంచిది. ఏమైనా కొంచెం పాజిటివ్ న్యూస్ లోకి వచ్చి లేదంటే కనుక ఒక 85-90 రూపీస్ కనుక బ్రేక్అవుట్ అయ్యిందంటే అప్పుడు కన్సిడర్ చేయొచ్చు. ప్రస్తుతం సింటెక్స్ అవాయిడ్ చేయడం మంచిది. ఓకే, యాజ్ ఆఫ్ నో మార్కెట్స్ 36 పాయింట్స్ ప్లస్ లో 28,097 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంటే 18 పాయింట్స్ ప్లస్ లో 8,716 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 8,700 మార్క్ పైనే నిఫ్టీ కొనసాగుతూ వస్తుంది. అంటే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకుని TV5 మనీ వేదిక ద్వారా కలుద్దాం. అందుకంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇది మనకు రేపు మార్కెట్ హాలిడే ఉంది, బట్ ఎల్లుండి కూడా ముహూర్తం సందర్భంగా మార్కెట్స్ హాలిడే ఉన్నప్పటికీ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కొనసాగుతుంది. ఆ రోజున బుధవారం రోజున మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన ఒక స్పెషల్ ఎపిసోడ్ ఒకటి ప్లాన్ చేశాం. బాలరాజు గారు ఆ రోజు వస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన ఏ క్వైరీస్ ఉన్నా కూడా మీరు ఫోన్ చేసి ఆర్ మెయిల్స్ ముందే ప్రిపేర్ అయ్యి మీకు మెయిల్స్ కనుక పంపించినట్టయితే వాటికి మనం ఒక స్పష్టంగా సమాధానం చెప్పేందుకు అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ క్వైరీస్ ఏదన్నా ఆర్ పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ క్వైరీస్ ఏదన్నా కూడా మీరు ముందే రెగ్యులర్గా మెయిల్ చేసే ప్రోగ్రామ్కి మెయిల్ చేయండి. మనకి ఎల్లుండి ఉదయం 8:30 to 9 TV5 న్యూస్లో కొనసాగుతుంది. 9 to 10 TV5 మనీలో మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన స్పెషల్ ఎపిసోడ్ కొనసాగుతుంది. ప్రస్తుతానికి కార్యక్రమానికి ముగిద్దాం. ముందు TV5 ప్రేక్షకులందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు TV5 తరపున. స్టే ట్యూన్ టు TV5 న్యూస్ అండ్ TV5 మనీ. ఒక చిన్న బ్రేక్ తీసుకుని TV5 మనీలో కలుద్దాం. స్టే విత్ అస్.
వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ ఆన్ టీవీ ఫైవ్ మనీ. ప్రస్తుతం మార్కెట్స్ ఒక సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. పెద్దగా మొమెంటం మనకు మార్కెట్స్ లో కనిపించట్లేదు, బికాస్ అనేక ఫ్యాక్టర్స్ దానికి కారణంగా ఉన్నాయి. మనకు ఈ వారంలో మనకు మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి, ఎందుకంటే ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో 2 డేస్ వరుసగా హాలిడేస్ ఉన్నాయి రేపు ఎల్లుండి. దానివల్ల మార్కెట్స్లో కూడా వాల్యూమ్స్ కాస్త తక్కువగా ఉన్నాయి ఇవాళ. అండ్ ట్రేడింగ్ యాక్టివిటీ కూడా కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 8,800 అనేది ఒక సైకలాజికల్ బ్యారియర్గా మిగిలిపోయింది. అంటిల్ అన్లెస్ ఆ 8,800 బ్రేక్ అవుతే తప్ప మనకు అప్ సైడ్ నిఫ్టీ వెళ్లే సూచనలు కనిపించట్లేదు. బట్ అదే అట్ ది సేమ్ టైం డౌన్ సైడ్ కూడా 8,500 ఆ లెవెల్స్ కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అంటిల్ అన్లెస్ మనకి ఏదర్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే తప్ప క్లియర్ కట్ మొమెంటం మనకు డైరెక్షన్ తెలియట్లేదు మార్కెట్స్ లో. అంటిల్ అన్లెస్ ఏదో ఒక మొమెంటం వచ్చి బ్రేక్అవుట్ వస్తే తర్వాత మనకు ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలో తెలుసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ అయితే స్టిల్ అదే రేంజ్ లో 20 పాయింట్స్ ప్లస్ లో 8717 దగ్గర నిఫ్టీ, 44 పాయింట్స్ ప్లస్ లో 28,105 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ మార్కెట్స్ కి కాంట్రిబ్యూట్ చేస్తున్న స్టాక్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇన్ఫోసిస్ పాజిటివ్ కనిపిస్తుంది, 1.5 పాయింట్స్ గెయిన్, 1.5% గెయిన్స్ తో 1,026 రూపీస్ దగ్గర ఇన్ఫోసిస్ ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ నిఫ్టీకి 7 to 8 పాయింట్స్ దాకా కంట్రిబ్యూషన్ ఇన్ఫోసిస్ నుంచి చూడొచ్చు. ఐటీసీ కూడా బాగా పెరుగుతుంది, ఎందుకంటే ఒక రీసెంట్ రిపోర్ట్ మాక్వరీ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఐటీసీకి. వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఒక చిన్న రీసెర్చ్ లాంటిది చేశారు, ఎందుకంటే ఐటీసీకి 65 mm సిగరెట్కి సంబంధించిన సేల్స్ బాగా పెరుగుతోంది గ్రౌండ్ లెవెల్లో. దీన్ని బట్టి రాబోయే రోజులు అంటే ఈ క్వార్టర్లో స్పెసిఫిక్గా ఐటీసీకి సిగరెట్ వాల్యూమ్స్ ఆర్ సిగరెట్స్ సేల్స్ బాగా పెరగబోతుంది. సిగరెట్స్ నుంచి మంచి సపోర్ట్ ఐటీసీకి వస్తుంది రాబోయే రోజులు, ఎందుకంటే 12 క్వార్టర్స్ పాటు మనం చూసాం సిగరెట్ గ్రోత్ బాగా తక్కువగా ఉంది ఐటీసీకి. అలాంటిది లాస్ట్ క్వార్టర్లో కొద్దిగా గ్రోత్ కనిపించింది, ఈసారి కూడా ఈ క్వార్టర్లో కూడా ఐటీసీకి సిగరెట్ వాల్యూమ్స్ ఆర్ సిగరెట్ సంబంధించిన స్పేస్ నుంచి కొద్దిగా గ్రోత్ ఉండొచ్చని చెప్పి మాక్వరీ రిపోర్ట్ ఇచ్చింది. దానివల్ల ఐటీసీలో కూడా కొద్దిగా గెయిన్స్ మనం చూస్తున్నాం, ఆల్మోస్ట్ 1% గెయిన్తో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 4.5 నుంచి 5 పాయింట్స్ నిఫ్టీకి సపోర్ట్ చేస్తుంది. ఏషియన్ పెయింట్స్, భారతీయ ఇన్ఫ్రాటెల్, టాటా స్టీల్ లాంటి కౌంటర్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంటే మనకి హెచ్డిఎఫ్సి, అదాని పోర్ట్స్ బాగా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. హెచ్డిఎఫ్సి కూడా బాగా ఆల్మోస్ట్ 1% డౌన్తో ట్రేడ్ అవుతుంది. ఇది నిఫ్టీకి 6 పాయింట్స్ నెగిటివ్గా కంట్రిబ్యూట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఎఫ్ఎండో స్పేస్ లో కూడా ఎలాంటి యాక్టివిటీ జరుగుతుందో కూడా మనం చూద్దాం. ఒకసారి టాప్ గెయినర్స్ కి మనం ఒకసారి చూసుకున్నట్టయితే పీసీ జ్యువెలర్స్ కనిపిస్తుంది. ఇంతకుముందు మనం అనుకున్నాము ఇది ఒక దసరా దీపావళి సేల్, ఇవాళ అక్షయ ధనత్రయోదశి లాంటి పెద్ద పండుగలు కూడా మనకు ఈ నెలలో రాబోతున్నాయి. గోల్డ్ ప్రైజెస్ కూడా కాస్త అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. హయ్యర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 2,500 దాకా గోల్డ్ ప్రైస్ తగ్గింది, అందువల్ల గోల్డ్ సేల్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పీసీ జ్యువెలర్స్ లాంటి కౌంటర్స్ బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. డెరివేటివ్ సెగ్మెంట్ లో స్పెసిఫిక్గా ఇవాళ ఒక 5.5% గెయిన్స్ తో పీసీ జ్యువెలర్స్ ట్రేడ్ అవుతుంది 514 రూపీస్ దగ్గర. టాటా కమ్యూనికేషన్స్ 5.5% గెయిన్స్ తో 647 దగ్గర ట్రేడ్ అవుతుంది. డిస్ టీవీ, ఏసీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, బాటా ఇండియా లాంటి కౌంటర్స్ టాప్ గెయినర్స్ గా డెరివేటివ్ సెగ్మెంట్ లో చెప్పుకోవచ్చు. అండ్ వీక్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లో ఐఆర్బీ ఇన్ఫ్లా ఒకటి కనిపిస్తుంది 2.5% నష్టంతో 244 రూపీస్ 40 పైస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. జూబిలెంట్ ఫుడ్, యూనియన్ బ్యాంక్, ఐఎఫ్సిఐ, హెచ్డిఐఎల్, జేపీ అసోసియేట్స్, డిఎల్ఎఫ్ లాంటి కౌంటర్స్ వీక్గా ట్రేడ్ అవుతున్నాయి టాప్ లూజర్స్ గా వీటిని చెప్పుకోవచ్చు. అండ్ పుట్స్ అండ్ కాల్స్ లో కూడా ఎలాంటి యాక్షన్ జరుగుతుందో కూడా తెలుసుకుందాం. ఆప్షన్స్ దీనిలో రిలయన్స్ కమ్యూనికేషన్ 11% దాకా ఇవాళ తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రీమియమ్స్ విషయానికి వచ్చినట్టయితే 50 రూపీస్ కాల్ ఆప్షన్. అండ్ సౌత్ ఇండియన్ బ్యాంక్ 30 రూపీస్ కాల్ ఆప్షన్, సౌత్ ఇండియన్ బ్యాంక్ 27 రూపీస్ 50 పైస్ కాల్ ఆప్షన్, అండ్ వేదాంత 200 రూపీస్ కాల్ ఆప్షన్, టీవీ 18 బ్రాడ్కాస్ట్ 50 రూపీస్ కాల్ ఆప్షన్. ఇవన్నీ కూడా యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న కాల్స్ జాబితా. వీటిలో వేదాంత 200 రూపీస్ కాల్ ఆప్షన్, ప్రీమియం ఆల్మోస్ట్ ఒక 25% దాకా పెరిగిందని చెప్పుకోవచ్చు యాజ్ ఆఫ్ నౌ. అండ్ పుట్స్ జాబితా ఒకసారి చూసుకున్నట్టయితే 8,700 పుట్ ఆప్షన్, 8,600 పుట్ ఆప్షన్, టాటా స్టీల్ 400 పుట్ ఆప్షన్, నిఫ్టీ 500 పుట్ ఆప్షన్, అండ్ వేదాంత 190 రూపీస్ పుట్ ఆప్షన్. ఇవన్నీ కూడా యాక్టివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్న పుట్స్. వీటి ప్రీమియమ్స్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 60 నుంచి 40% దాకా ప్రీమియమ్స్ కలిగినప్పటికీ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న పుట్స్ జాబితా వీటిని చెప్పుకోవచ్చు. అండ్ ఒకసారి బజింగ్ స్టాక్స్ కూడా చూద్దాం, ఎలాంటి బయింగ్ యాక్టివిటీ ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో కూడా జరుగుతుందని చూసిన తర్వాత ఒకసారి మనం ఈమెయిల్స్ అండ్ కాల్స్ తీసుకుందాం. వీటిలో ఆర్చిడ్ ప్లై ఇండస్ట్రీస్ 20% అప్పర్ సీలింగ్ దగ్గర లాకే 63 రూపీస్ 30 పైస్ దగ్గర ప్రస్తుతం ఉంది. మెక్డోనల్ హోల్డింగ్స్ ఇవాళ అప్పర్ సీలింగ్ దగ్గర లాకైంది 46 రూపీస్ 55 పైస్ దగ్గర.
అండ్ మెగాసాఫ్ట్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది. మెగాసాఫ్ట్ ఎందుకు పెరుగుతుంది పెద్దగా రీజన్ మనకు తెలియట్లేదు. ఒక స్ట్రాంగ్ బయింగ్ హ్యాండ్స్ ఏదో ఇందులో వెళ్ళినట్టు అర్థం చేసుకోవచ్చు మనం. అందువల్ల పెరుగుతుంది కానీ బట్ ఇలాంటి స్టాక్స్ కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అప్ సైడ్ ఎంత వేగంగా పెరుగుతాయో పడ్డం కూడా మొదలవుతాయి మళ్ళీ మనం బయటకు రావడానికి కూడా కష్టం అవుతుంది. 20% ఈ స్టాక్ ఇవాళ పెరిగి 21 rupees దగ్గర 10 paise దగ్గర ఉంది. అండ్ మిగిలిన స్టాక్స్ ఒకసారి ఇదే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో మనకి సునీల్ హైటెక్ ఇంజనీర్స్ ఈ స్టాక్ కూడా ఒకటి బాగా పెరుగుతుంది. బాలు పేపర్ 18-19% దాకా పెరిగి ట్రేడ్ అవుతుంది. ఇమామీ పేపర్స్ ఒకటి, యునైటెడ్ బ్రివరీస్ హోల్డింగ్స్ ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ ఒక 17% దాకా పెరిగింది. ఇప్పటివరకు ఉన్న ట్రేడింగ్ ట్రెండ్ తో పాటు ఇన్వెస్టర్స్ అండ్ ఇన్వెస్ట్ కాల్స్ అండ్ ఈమెయిల్స్ కి సమాధానం చెప్పేందుకు ఇద్దరు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ టు టీవీ ఫైవ్ మనీ అండి. బట్ పెద్దగా ట్రేడింగ్ మొమెంటం మనకేం కనిపించట్లేదు. స్టిల్ అదే జోన్ లో ట్రేడ్ అవుతూ వస్తుంది. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. 25 points ప్లస్ లో ఆల్మోస్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇదే ట్రేడింగ్ ట్రెండ్ మనకి ఈ రోజు వరకు కొనసాగొచ్చా. ట్రెండ్ బట్టి చూస్తే 87 అబోవ్ నిఫ్టీ క్లోజ్ అయ్యి కనిపిస్తుంది. ఈ వారంతా కూడా ఇందాక అనుకున్నట్టు మార్కెట్ కన్సాలిడేషన్ అనేది వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే పోయిన వారం మనం చూస్తే కనుక వీక్లీ చార్ట్ లో ట్రేడింగ్ ప్యాటర్న్ లో కొంచెం వీక్ జోన్ లోనే మనం క్లోజ్ అవ్వడం మనం చూసాము. సిగ్నల్స్ ఏం పెద్ద స్ట్రాంగ్ గా కానీ ఒక క్లియర్ గా డైరెక్షన్ కూడా మనకి కనిపించలేదు. సో దాన్ని బట్టి చూస్తుంటే ఇంత క్రితం ఉన్న ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తోంది. సో కాకపోతే ఇవాళ కానీ రేపు గురువారం కానీ శుక్రవారం కానీ చూడాల్సిన ఒకటే అంశము 8700 పైన క్లోజ్ అవుతుందా లేదా. క్లోజ్ అవడం కూడా డే హై దగ్గర చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అవ్వాలి. అప్పుడే కరెక్షన్ పూర్తయినట్టుగా టెక్నికల్ గా సిగ్నల్ వస్తుంది. లేదంటే కనుక 8700 కింద క్లోజ్ అయితే మార్కెట్ లో ఒక కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కానీ మార్కెట్ లీడింగ్ ఇండికేటర్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఆల్రెడీ 19500 బ్రేక్ అయ్యి కూడా మనం చూసాము. దాని కిందే క్లోజ్ అవడం కూడా కనిపిస్తోంది. కాబట్టి షార్ట్ టర్మ్ లో మార్కెట్ ఒక వీక్ జోన్ లోనే వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాము అండ్ సైమల్టేనియస్ గా ఫోన్ కాల్స్ కూడా మనం తీసుకుందాము. లక్ష్మారెడ్డి అడుగుతున్నారు, హైటెక్ పైప్స్ ప్రజెంట్ రేట్లో బై చేసుకోవచ్చా? హైటెక్ పైప్స్ ట్రాకింగ్ హైటెక్ పైప్స్. ఓకే, హైటెక్ పైప్స్ చూస్తే కనుక టెక్నికల్ గా కొంచెం హైటెక్ ప్లాస్ట్ ఉంది. హైటెక్ పైప్స్ ఏనండి, టెక్నికల్ గా చూస్తే కనుక బాగా పెరిగిన స్టాక్, కానీ వాల్యూమ్స్ ఎక్కువ లేవన్నమాట. కొంచెం థిన్లీ ట్రేడెడ్ స్టాక్ లా కనిపిస్తుంది. 50-60 rupees నుంచి 140 rupees వరకు పెరిగిన స్టాక్. బుల్లిష్ గా ఉన్నప్పటికీ టెక్నికల్ గా చూస్తే కనుక కొంచెం అప్ అయినట్టుగా కనిపిస్తోంది. స్టాక్ కొంచెం ఒక కరెక్షన్ కి డ్యూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఫ్రెష్ బయింగ్ తీసుకుంటే మటుకు హై లెవెల్లో కొంచెం రిస్కీ బెట్టే అవుతుంది. సో ఫ్రెష్ బయింగ్ అయితే ప్రస్తుతం అవాయిడ్ చేయడం మంచిది. ఎన్ఎస్సీ లిస్టెడ్ కంపెనీ ఆల్మోస్ట్ 35 rupees ట్రేడ్ అవుతుంది హైటెక్ పైప్స్. మరొక కాలర్ ఉన్నారు. హలో, హలో, హలో సార్, నేను ఆనంద్ సార్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. అడిగిన ఆనంద్ గారు సార్, నేను బాలకృష్ణ పేపర్ నుంచి 73 change లో తీసుకున్నాను సార్. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా సార్? ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా? కుటుంబరావు గారు రికమెండ్ చేసిన స్టాక్ ఇది. బాలకృష్ణ పేపర్ మిల్స్ 73 rupees దగ్గర తీసుకున్నారు. కొద్ది రోజు బాగా పెరుగుతుంది బాలకృష్ణ పేపర్ మిల్స్. ఇవాళ కూడా చాలా స్ట్రాంగ్ గెయిన్స్ స్టాక్ లో చూస్తున్నాం బాలకృష్ణ పేపర్ మిల్స్. బాలకృష్ణ పేపర్ మిల్స్ రీసెంట్ గా మీరు అన్నట్టుగా ఓవరాల్ గా టైర్ చెందిన స్టాక్స్ అన్ని కూడా పెరుగుతున్నాయి. ఈవెన్ దానికి దాంట్లో భాగంగా బాలకృష్ణ ఇండస్ట్రీస్ కూడా బాగా పెరిగిందండి. అయితే ప్రస్తుతం ఉన్న ప్రైస్ లో మీరు అంటే మీరు ఇంకా హోల్డ్ చేసుకోవచ్చని చెప్తానండి. ఎందుకంటే స్టాక్ లో ప్రాఫిట్స్ లో ఉన్నారు, ప్రాఫిట్స్ లో ఉన్నారు కాబట్టి ప్రాఫిట్ రన్ చేసుకోండి. అయితే ఇంకోటి బాగా పెరిగాయండి, అదొకటే కన్సర్న్ బాగా ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి. తర్వాత ఈసారి రిజల్ట్ కూడా ఓవరాల్ పేపర్ కి చెందిన స్టాక్స్ అన్ని కూడా బాగా రిజల్ట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది అనేది కూడా ఉంది. సో దాని దృష్టిలో పెట్టుకుని మీరు హోల్డ్ చేయమని చెప్తాను. మీ రిజల్ట్ సీజన్ వరకు హోల్డ్ చేసి ఆ రిజల్ట్ బాగుంటే మీరు కంటిన్యూ చేయండి. ఒకవేళ రిజల్ట్ కానీ కొంచెం డిసప్పాయింట్మెంట్ చేస్తే మీరు ప్రాఫిట్ బుకింగ్ కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది. అటువంటి టైంలో మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. హైదరాబాద్ నుంచి శేఖర్ వరకాలు. హలో శేఖర్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరికి దసరా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, విష్ యూ ది సేమ్. మీకు కూడా దసరా శుభాకాంక్షలు. చెప్పండి శేఖర్ గారు. సార్, నేను కోరమండల్ ఇండస్ట్రీస్ ఒకటి, రైల్వేస్ ఫైనాన్స్ ఒకటి, రాడికో కేతాన్, ఓకే, నాల్కో ఒకటి, సైల్ అండి. ఇవన్నీ హోల్డ్ చేస్తాను. ఎవ్రీ స్టాక్ 200 numbers హోల్డ్ చేస్తున్నాను. ఓకే, సో ప్రాఫిట్స్ లో ఉన్నారా స్టాక్స్ అన్నిట్లో? ఏంటండి, ప్రాఫిట్స్ లో ఉన్నారా? అంటే యావరేజ్ గా ఉందండి, మరి ప్రాఫిట్స్ ఏం లేవన్నమాట. ఓకే,
ఏం చేయొచ్చు? కొరవాండలు, ఎడల్ వైజ్, రాడికోక్ అయితే నాలుగో సైల్ అన్ని కూడా హోల్డ్ చేయండి. టెక్నికల్ గా చూస్తే కనుక పాజిటివ్ గానే కనిపిస్తుంది, అలాగే ఫండమెంటల్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్ లో ఉన్న స్టాక్సే, ఈ మధ్య కొంచెం బాగా రన్అప్ కూడా వచ్చిన స్టాక్సే. కాకపోతే సెయిల్ మటుకు కొంచెం ఈ మధ్య కన్సాలిడేషన్ తర్వాత ఇప్పుడే కొంచెం పెరగటం మనం చూసాము. అది కూడా ఒక ఓవరాల్ గా ఈ మెటల్ ప్యాక్ ముఖ్యంగా స్టీల్స్ బాగా రివైవల్ అవడం తోటి కొంచెం లేట్ గా అయినప్పటికీ ఇప్పుడే కొంచెం మొదలైంది అనుకోవచ్చు సెయిల్. సో నాల్కో, కోరమండల్, అలాగే మీరు చెప్పినట్టుగా హెడ్ల వైస్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ఓకే, కొద్దిసేపటి నుంచి ఈ పేపర్ స్టాక్స్ ఇంతకుముందు మనం మార్నింగ్ నుంచి అనుకుంటూనే ఉన్నాం, పేపర్ స్టాక్స్ మళ్ళీ వెస్ట్ కోస్ట్ పేపర్ ఆల్మోస్ట్ ఒక 4.5% గెయిన్స్ తో ట్రేడ్ అవుతుంది. సాగర్ సిమెంట్స్ మినీ సిమెంట్ ప్లాంట్స్ లో ఉన్న వాటిలో శివ సిమెంట్ లాంటి కౌంటర్ వాళ్ళు బాగా పెరిగింది. సాగర్ సిమెంట్స్ ఆల్మోస్ట్ ఒక 8% గెయిన్స్ తో ట్రేడ్ అవుతుంది. సిఎంసి కన్స్ట్రక్షన్ అంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ స్పేస్ లో ఉన్న ఈ స్టాక్ కూడా పెరుగుతుంది. ఎనీ ఓవర్వ్యూ ఆన్ సిమెంట్ స్టాక్స్ అంటే శశి గారు, శివ సిమెంట్స్ ఒకటి బాగా పెరిగింది, సాగర్ సిమెంట్స్ ఒకటి బాగా పెరిగింది, అండ్ ఫర్ ది మ్యాటర్ ఎన్సిసి అండ్ డెక్కన్ సిమెంట్స్ లాంటి కౌంటర్స్ కూడా ఇవాళ 2-3% దాకా పెరిగాయి. అవునండి, సిమెంట్ కౌంటర్స్ ఇది లాస్ట్ కొన్ని రోజులు కొంచెం సైడ్ వేస్ లో ఉన్నాయి, అయితే కొన్ని కొన్ని స్టాక్స్ కంటిన్యూగా పెరుగుతున్నాయండి. ఈవెన్ సిమెంట్ ఈవెన్ అంటే సెక్టర్ పరంగా పెరగకపోయినా కూడా కొన్ని కొన్ని సిమెంట్ కౌంటర్స్ లో పెరుగుతున్నాయి. అయితే ఈ రోజు మరీ ముఖ్యంగా ఏంటంటే ఓవరాల్ సిమెంట్ ప్యాక్ అంతా కూడా పెరుగుతూ వచ్చింది. అంటే ఇది స్పెక్యులేషన్ లో భాగంగా మనకి సెక్టర్ టర్నింగ్ చూస్తున్నాం. అంటే ఒక సెక్టర్ నుంచి ఒక సెక్టర్ కి మనీ అనేది మూవ్ కావడం, స్మార్ట్ మనీ అంటాము, మూవ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే చాలా ఫాస్ట్ గా మనకి పొద్దున ఉన్న ట్రెండ్ కి ఇప్పుడున్న ట్రెండ్ కి చూసుకుంటే పొద్దున కొన్ని స్టాక్స్ కొన్ని సెక్టర్లు బాగున్నవి, ఇప్పుడు కొంచెం అందులో బయింగ్ అయిపోయినట్టుంది, వేరే సెక్టర్లకి మనం బయింగ్ చూస్తున్నాం. బట్ ఇదంతా ఏంటంటే స్పెక్యులేషన్ లో భాగంగా ట్రేడర్స్ షార్ట్ టర్మ్ మీతో చూసే వాళ్ళందరూ కూడా ఇదే విధమైన ట్రెండ్, ఇదే విధమైన అంటే ఒక ఏ స్టాక్స్ ఏ సెక్టర్ పెరుగుతున్నా చూసి దాంట్లో ఇన్వెస్ట్ చేసి మళ్ళీ విత్ ఇన్ డేస్ లోనే వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. సో ఏదైనా కూడా సిమెంట్ కంపెనీస్ మీకు ఇప్పుడున్న మీరు చెప్పిన వాటిలో ఏసీసీ లాంటిది ఒక బిగ్ మూవ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్లో పెరిగింది, కానీ దానికి ముందు చూసుకుంటే ఒక 7-8 ఏళ్ళు ఇది సైడ్ వేస్ లో ఉంది. అయితే ఉన్న వాటిలో మేజర్ కంపెనీ కాబట్టి ఈవెన్ ప్రైస్ కూడా ఎక్స్పెన్సివ్ కాదు. కాబట్టి ఏసీసీ దాంట్లో పిక్ చేసుకోమని చెప్తాను. ఈవెన్ కరెంట్ అవర్స్ లో కూడా లాంగ్ రన్ కి షార్ట్ రన్ కోసం బయింగ్ కూడా పొజిషన్ తీసుకోమని చెప్తానండి. ఓకే, రత్నారెడ్డి మెయిల్ చేశారు, ఆదిత్య బిర్లా ఆదిత్య ఫ్యాషన్ రీటైల్ ఏబిఎఫ్ఆర్ఎల్ ఈ స్టాక్ లో 1 lakh rupees ఒక 3-4 years టైం హోరిజన్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్ చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్ గా పెద్ద ఏమి పాజిటివ్ ట్రెండ్ మనం చూడలేదు. 170 రూపాయల నుంచి 130 రూపాయలు అంటే 50 రూపీస్ లో ఒక మేజర్ మూవ్ లో ఒక హైలో మధ్యన ఊగిసలాడుతూ బాగా వాలటైల్ సెషన్స్ మనం చూస్తున్నాము. పైకి రావడం, అక్కడి నుంచి కరెక్షన్, మళ్ళీ 130 నుంచి రికవరీ అవ్వడం మనం చూసాము. కాకపోతే ఇప్పుడు లాస్ట్ ఒక 1-2 వీక్స్ గా చూస్తే కనుక ఇంచుమించు ఆ లోయర్ రేంజ్, ఆ లోయర్ సపోర్ట్ లెవెల్ బ్యాండ్ దగ్గర ట్రేడ్ అవుతుంది. కాబట్టి కరెక్ట్ గా సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ నుంచి పెద్ద డౌన్ సైడ్ రిస్క్ ఏం లేదు. సో క్లోజర్ టు 135-140 దగ్గర తీసుకుంటే కనుక పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదు. అదేవిధంగా మనం బులిష్ ట్రెండ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఏదైనా కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్ వస్తే మళ్ళీ రీసెంట్ హై అయినా 170 వరకు వెళ్లే అవకాశం ఉంది. హైదరాబాద్ శరత్ పరకాల. హలో, అలాగే శరత్ గారు. సార్ ఏం లేదు సార్, వింటర్ సీజన్ కదా సార్, వింటర్ సీజన్ లో టీ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి. అస్సాం టీ తీసుకోవచ్చా సార్? ఇప్పుడు టాటా టీ ఒకటి మళ్ళీ చాలా తక్కువ రేట్ లో కూడా ఉంది, మళ్ళీ అస్సాం టీ కూడా తీసుకోవచ్చా సార్? ఇప్పటికే పెరిగిపోయింది, అంటే సీజన్ తో సంబంధం లేకుండా ఫండమెంటల్స్ టెక్నికల్స్ తో సంబంధం లేకుండా స్టాక్స్ అన్ని బాగా పెరుగుతున్నాయి. అస్సాం టీ ఇప్పుడు ఒకటండి, టీ కంపెనీస్ లో మీరు చూసుకుంటే దాదాపు అన్ని టీ స్టాక్స్ కూడా లాస్ లోనే ఉన్నాయండి. పెద్దగా పెరిగి అంటే ప్రాఫిట్ ఉన్న కంపెనీ అయితే పెద్దగా లేదండి. బట్ మీరు టాటా, దానికన్నా టాటా గ్లోబల్ బెవరేజెస్ మీరు బై చేసుకోమని చెప్తాను. అంటే అది టీకి సంబంధించిన కాకపోయినా కూడా కాఫీ తర్వాత స్టార్ బక్స్ తో వీళ్ళ మధ్య ఒప్పందం ఇవన్నీ కూడా ఏంటంటే దాని ఫలితాన్ని ఇప్పుడు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి టాటా గ్లోబల్ బెవరేజ్ తీసుకోండి. ఇంకా టీలోనే ఉండాలంటే బాంబే బర్మా ట్రేడింగ్ కంపెనీ అని ఉందండి. ఇది యాక్చువల్గా బ్రిటానియా, అది సబ్సిడీ కంపెనీ, ఇది బ్రిటానియా వాళ్ళది. అయితే వీళ్ళు టీ, యాక్చువల్గా ఇది టీ కంపెనీ అనమాట. కాబట్టి మీరు టీలోనే, ఇది కూడా లాస్ లో ఉంది. అయితే మీరు లాంగ్ రన్ కోసం మీరు బై చేయాలనుకుంటే ఉన్న వాటిలో బాంబే బర్మా ఒకటి, తర్వాత విలియమ్సన్ ఉందండి, దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి అస్సాం మాత్రం వద్దని చెప్తానండి.
అస్సాం కంపెనీ 6 రూపీస్ అందుకే ప్రైస్ చూసి అట్రాక్ట్ అయినట్టున్నది. ఇంకోటి ఓవరాల్ టీ కంపెనీస్ లో మొత్తం అన్నిట్లో 2-3 తప్ప అన్ని లాస్ లో ఉన్నాయి. నేను 12% ఆల్మోస్ట్ లాస్ట్ 3 మంత్స్ లో 12% లాస్ వచ్చింది. బాంబే బర్మా ఒకటే ఆల్మోస్ట్ 57% దాకా రిటర్న్ ఇచ్చిందండి లాస్ట్ 3 మంత్స్ లో. మిగిలిన స్టాక్స్ ఏది తీసుకున్నా ఇక్కడ సీసీఎల్ ప్రొడక్ట్స్ 1% డౌన్ తో ఉంది. ధన్సేరి ఆల్మోస్ట్ 13% డౌన్ లో ఉంది. మోస్ట్ ఆఫ్ ది టీ స్టాక్స్ అనేవి లాస్ట్ 3 మంత్స్ లో నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. ఒక్క టాటా కాఫీ, టాటా గ్లోబల్ బెవరేజెస్ మినహా. అందుకే టాటా గ్లోబల్ బెవరేజెస్ ఎందుకంటే అది వాళ్ళ స్టార్ బక్స్ వాళ్ళ ఎక్స్పెన్షన్ ప్లాన్స్ ఇవన్నీ మీకు తెలిసిన విషయమే. మొదట్లో 1-2 చోట్ల ఉంది ఇండియాలో, అయితే ఇప్పుడు చాలా ఫాస్ట్ గా వీళ్ళు బ్రాంచెస్ పెడుతున్నారు. సో దానివల్ల వీళ్ళకి రెవెన్యూస్ కానీ అటు ప్రాఫిట్ మార్జిన్స్ కానీ చాలా హ్యూజ్ ప్రాఫిట్ మార్జిన్స్ పెరగొచ్చు అని ఉందండి. కాబట్టి దానివల్ల ఏంటంటే టాటా గ్లోబల్ బెవరేజెస్ తీసుకోండి, లేదా ఇంతకు ముందు అన్నట్టుగా బాంబే బర్మా ఒకటి తీసుకోమని చెప్తారు. హైదరాబాద్ నుంచి రావు మరొక కాలర్ ఉన్నారు. నమస్కారం అండి, చెప్పండి. శేషు గారికి క్వశ్చన్ అండి. అదే లాంగ్ టర్మ్ కోసం 2-3 ఇయర్స్ కోసం డిస్మాన్ ఫార్మా తీసుకున్నాను అండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో. ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా లేకపోతే ఏమైనా కరెక్షన్ రావచ్చా అండి? డిస్మాన్ ఫార్మా 2-3 ఇయర్స్ టైం కూడా ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా? డిస్మిన్ ఫార్మా ఇది మీరు అన్నట్టుగా 2-3 ఇయర్స్ కోసం అయితే స్టాక్ అయితే కాదండి. ఇది ఇప్పుడు మూమెంటం అయితే ఈవెన్ 200 రూపీస్ లో అడిగినప్పుడు కూడా చెప్పాను మూమెంటం ఇంకా ఉంది, మూమెంటం కొనసాగొచ్చు. షార్ట్ టర్మ్ కి 280 టార్గెట్ గా అనుకోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ మాత్రం ఇది ఎంత అంటే గొప్ప అంటే క్వాలిటీ బేస్డ్ చూసుకుంటే అంత క్వాలిటీ స్టాక్ అయితే కాదు. అయితే పెరగొచ్చేమో అది వేరే విషయము. దీనికన్నా మీరు కొంచెం మంచి అంటే లైక్ యూనికెమ్ లాంటి స్టాక్ ని, యూనికెమ్ లాంటిలో ఈ మధ్య మూమెంటమే లేదు బట్ యూనికెమ్ లాంటి స్టాక్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోమంటాను, లేదా ఫ్రంట్ లైన్ కి లేకపోతే సిప్లా లాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈవెన్ డాక్టర్ రెడ్డిస్ అండి, ఇది ఒక 35-40% పడింది కాబట్టి ఇది ఇంకా డౌన్ సైడ్ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. అదే డిస్మెన్ పార్పర్ లో ఒకసారి కరెక్షన్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఇది ఈవెన్ 180 లెవెల్స్ టెస్ట్ చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు డాక్టర్ రెడ్డిస్ లాంటి దాన్ని మీరు 2-3 ఇయర్స్ కోసం బై చేసుకోవచ్చు. గుంటూరు నుంచి శ్రీనివాస్ మరొక కాల్ ఉన్నారు. అడగండి శ్రీనివాస్. హలో హలో, అడగండి శ్రీనివాస్ గారు. వినిపిస్తుంది? వర్ధమాన్ పాలిటిక్స్ కొనొచ్చారు సార్? ఒకసారి రిపీట్ చేయండి. వర్ధమాన్ పాలిటిక్స్. వర్ధమాన్ పాలిటిక్స్ అది చాలా చిన్న స్టాక్ అనుకుంటానండి. అది వర్ధమాన్ పాలిటిక్స్ వర్ధమాన్ పాలిటిక్స్ వర్ధమాన్ పాలిటిక్స్ చూస్తే కనుక ఓవరాల్ గా లాస్ట్ 3 మంత్స్ గా చూస్తే కనుక ఈ టెక్స్టైల్ సంబంధించిన స్టాక్ కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ స్టాక్ చూస్తే కనుక 40-60 మధ్యన ఒక ట్రేడింగ్ బ్యాండ్ లో మూవ్ అవడం కూడా చూసాము. ఈ లాస్ట్ 6 మంత్స్ గా చూస్తే కనుక 4-5 సార్లు 60కి వెళ్ళి మళ్ళీ 40కి రావటం, మళ్ళీ 40 నుంచి 60కి వెళ్ళటం మనం చూస్తున్నాము. ఇప్పుడు లాస్ట్ 1 వీక్ చూస్తే కనుక 60 రూపాయలు ఆ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వెళ్ళటం మనం చూసాం. కాబట్టి కొంచెం కరెక్షన్ కానీ డ్యూ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ కొంచెం అప్ ట్రెండ్ కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. పైగా మీరు బై చేయాలంటే కనుక ఈ లెవెల్ కాదు, ఎందుకంటే కరెక్ట్ గా హై లో రెసిస్టెన్స్ దగ్గర తీసుకున్నట్టు అవుతుంది. ఏదైనా కరెక్షన్ వస్తే కనుక బై చేయొచ్చు. లాస్ట్ 2 క్వార్టర్స్ రిజల్ట్ చూస్తే కూడా పర్వాలేదండి, రీజనబుల్ గా అనేది. బట్ కానీ లాస్ట్ క్వార్టర్ మటుకు కొంచెం డిసప్పాయింట్ అయినట్టు కనిపిస్తుంది. సో అన్లెస్ ఆ ఫండమెంటల్ గా కొంచెం ఏమైనా పూర్తిగా పాజిటివ్ న్యూస్ లోకి వస్తే తప్ప కానీ ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు. ఈ క్వార్టర్ రిజల్ట్ చూసి డిసైడ్ చేయొచ్చు. హైదరాబాద్ నుంచి సతీష్ మరొక కాల్ ఉన్నారు. హలో సతీష్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐ వాంట్ టు ఆస్క్ క్వశ్చన్ రిలేటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఫర్ లాంగ్ టర్మ్. ఓకే, ద స్టాక్ నేమ్ ఇస్ HCC1 అండ్ ద అదర్ స్టాక్ ఇస్ MOIL ఆయిల్ సెక్టర్. ఓకే, ద అదర్ వన్ ఇస్ సెంట్రల్ బ్యాంక్. ఫెడరల్ బ్యాంక్ ఇస్ 3 స్టాక్స్. యా, ఫెడరల్ బ్యాంక్. సో దిస్ మీన్స్ ఇస్ 3 స్టాక్స్ ఫర్ లాంగ్ టర్మ్, 1.5 to 2 ఇయర్స్. 1.5 to 2 years. Okay. How much do you want to invest in these stocks? Sorry? No, how much you want to invest in these stocks? This, I want to buy 100 shares for each one. Okay. HCC, Manganese Ore and Federal Bank, 1.5-2 years time horizon, this is the best decision. HCC, what is it? What is it? Even MOIL కూడా ఇది కూడా ఏంటంటే ఇది కూడా ఒక 5-6 ఏళ్ళ నుంచి అండి పెద్దగా పెరిగింది ఏం లేదండి. ఓవరాల్ గా మైనింగ్ లో ఉంది, పెద్దగా రిటర్న్ ఇచ్చింది లేదు. ఇది కూడా పిఎస్సీ కిందే, పిఎస్సీ స్టాక్ ఏనండి, పెద్దగా రిటర్న్ ఇచ్చింది లేదు. బట్ ఇది కూడా ఓపిక ఉండాలి మీకు. ఫండమెంటల్స్ కూడా ఓకేనండి, ఫండమెంటల్స్ పరంగా ఓకే, బట్ పెరుగుతుంది అయితే నేను అనుకోనండి. మీరు చెప్పిన వాటిలో కొంచెం దీనికన్నా కొంచెం క్వాలిటీ స్టాక్స్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటే బాగుండేది.
ఫెడరల్ బ్యాంక్ పరంగా ఓకేనండి. తర్వాత హెచ్సిసి ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది, ఓన్లీ డెట్ కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి మీరు కరెక్షన్స్ లో డీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు హెచ్సిసిని పిక్ చేసుకోండి. ఎంఓఎల్ అయితే వద్దండి, ఎందుకంటే ఇది పెద్దగా పెరిగే అవకాశం అయితే నాకైతే నేనైతే అనుకోవట్లేదండి. బెటర్ అవాయిడ్ ఎంఓఎల్ అండ్ ఫెడరల్ బ్యాంక్. హెచ్సిసి ఇన్ డీప్ క్రాక్స్ యూ మే అటెంప్ట్ దీ స్టాక్స్. మరొక మెయిల్ చూద్దాం. పవన్ కుమార్ అడుగుతున్నారు, ఎన్హెచ్పిసి 30 రూపీస్ లో 2009 నుంచి హోల్డ్ చేస్తున్నారు, ఎన్టీపీసీ 195 రూపీస్ లో 2008 నుంచి హోల్డ్ చేస్తున్నారు, బట్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రైజెస్ నెవర్ రీచ్ అవ్వలేదు, ఏం చేయొచ్చు? స్టాక్స్ చాలా అండర్ పర్ఫార్మ్ చేసిన స్టాక్స్ యాక్చువల్గా ఎన్హెచ్పిసి ఎన్టీపీసీ. ఎన్హెచ్పిసి కాకపోతే ఈ మధ్యకాలంలో 16 రూపాయల నుంచి మళ్ళీ ఇంచుమించు 28-29 వరకు మీరు రేట్ వరకు రావడం చూసాము. నా ఉద్దేశం అయితే మటుకు ఇంకా 5 ఏళ్ళు బట్టి వెయిట్ చేస్తున్నారు, రిటర్న్స్ కూడా ఏం రాలేదు, మేజర్ అప్ మూవ్స్ కూడా 2-3 సార్లు ర్యాలీస్ కూడా బుల్ మార్కెట్ కూడా రావటము అయిపోవడం కూడా మనం చూసాము. కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్, రిటర్న్ కూడా రాని స్టాక్ కాబట్టి కొంచెం క్లోజర్ టు మీ రేట్ వచ్చేస్తుంది కాబట్టి కొంచెం హై లెవెల్లో 30 ఆ లెవెల్లో మీరు ఎగ్జిట్ అయిపోవడం మంచిది. దీని బదులు వేరే బెటర్ స్టాక్స్ తీసుకోవచ్చు. అలాగే ఎన్టీపీసీ కూడా మనం చూసాము, ఈ మధ్య 115 రూపాయల నుంచి 170 రూపాయల వరకు వెళ్ళింది. లాస్ట్ 1 or 2 ఇయర్స్గా చూస్తే కనుక కరెక్ట్గా ఈ రెసిస్టెన్స్ 170 దాటలేకపోతుంది, అక్కడ నుంచి రియాక్షన్ మనం చూస్తాము. ర్యాలీలో కొంచెం ఎగ్జిట్ అవ్వడం మంచిది ఎన్టీపీసీ కూడా. ఓకే, ఖతార్ నుంచి వెంకట్ మరొక కాలర్ ఉన్నారు, అడగండి వెంకట్. హలో నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. హలో, క్వశ్చన్ అడగండి సార్. వెంకట్ గారు, అలాగే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే జ్యువెలరీస్ లో బాగా అప్ ట్రెండ్ వచ్చింది రీసెంట్ గా, అది ఆల్మోస్ట్ అవుతుంది అంటారు, కంటిన్యూ అవుతుంది అంటారు? జ్యువెలరీ స్టాక్స్ అన్నారా? హలో, ట్రెండ్ డిఫరెన్స్ అన్నారా? మీ వాయిస్ కొద్ది ఆడిబుల్ గా లేదు, ఒకసారి ఒకసారి మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేయండి వెంకట్ గారు. రిలయన్స్ డిఫెన్స్ తీసుకోవచ్చు అంటారా, ఆ స్టాక్ ఎలా ఉంటుంది? ఎందుకంటే డిఫెన్స్ లో ఇప్పుడు రీసెంట్ గా ఫస్ట్ క్వశ్చన్ తీసుకోవచ్చు అని అంటున్నారు కదా. ఓకే ఫైన్, సెకండ్ క్వశ్చన్ అండి. నేను ఖతార్ నుంచి అండి. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏదో ఒకటి అడిగారు, ఫస్ట్ క్వశ్చన్ అనుకుంటాను. ఓకే ఫైన్, రిలయన్స్ డిఫెన్స్ ప్రజెంట్ రేట్ లో బై చేసుకోవచ్చా? రిలయన్స్ డిఫెన్స్ అంటే ఇది కొంచెం ఈ ఆన్సర్ ఎగ్జాక్ట్ గా చెప్పలేని పరిస్థితి అండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇంతకు ముందు ఆల్రెడీ వీళ్ళకి డెడ్ బర్డన్ తోన్నారు, వీళ్ళు కొన్న కంపెనీ కూడా డెడ్ ఈ మధ్య కాలంలో ఒక 1 ఇయర్ బ్యాక్ జరిగిందండి డీల్. సో అయితే రీసెంట్ గా మీరు అన్నట్టుగా డిఫెన్స్ పరంగా చూస్తే ఓకే, డిఫెన్స్ స్టాక్స్ బాగానే పెరిగే అవకాశం కూడా ఉంది రానో రోజుల్లో, బట్ బేస్ రన్ దట్ మనం చెప్పలేము. ఈ కంపెనీకి చాలా ఎక్కువ మొత్తంలో డెట్ అనేది ఉంది, బాగా డెట్ అనేది ఉంది, బట్ ఈ మూమెంటం అయితే చాలా స్ట్రాంగ్ మూమెంటం ఉందండి, ఈ మూమెంటం కొనసాగే అవకాశం కనపడుతుంది. దీనికి తోడు ఏడీఐజీ ప్యాక్ లో ఆర్కమ్ మినాయిస్ మిగతా స్టాక్స్ అన్ని కూడా బాగా ఈ మధ్య పెరుగుతూ ఉన్నాయి, అది కూడా ఒక సెంటిమెంట్ బాగుందండి. కాబట్టి మీరు ధైర్యం చేసి కొనగలిగితే కొనుక్కోమని చెప్తానండి. సుబ్బయ్య కొత్తమాసు అడుగుతున్నారు చెన్నై నుంచి, ఉషర్ అగ్రో 32 రూపీస్ యావరేజ్ ప్రైస్ తీసుకున్నారు బట్ కంటిన్యూస్ గా ఫాలో అవుతుంది, ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా? టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి ఉషర్ అగ్రో? టెక్నికల్స్ లో మటుకు కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ మనం చూస్తున్నాము. ఉషర్ అగ్రో చూస్తే కనుక 40 రూపాయలు 50 రూపాయలు దగ్గర నుంచి లాస్ట్ 6 మంత్స్ గా పడుతూ, ఈ లాస్ట్ 1 or 2 మంత్స్ కూడా బాగా స్టీప్ ఫాల్, ఒక 8 రూపాయల వరకు 9 రూపాయల వరకు కూడా మనం పట్టడం చూసాము. టెక్నికల్ ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే బాగా ఒక కన్సాలిడేషన్ కూడా పూర్తయ్యి ఒక అప్వర్డ్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత అప్పుడే ఒక సిగ్నల్ పాజిటివ్ గా ఉందనుకోవచ్చు. కాకపోతే ఓవర్ బాట్ పొజిషన్ లో ఉంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఫండమెంటల్ గా లాస్ట్ 2 quarters చూస్తే కనుక హెవీ లాస్ కూడా డిక్లేర్ చేయడం మనం చూసాము. అంతకృతం ఫ్లాట్ గా ఉన్న రిజల్ట్స్ చూస్తే కనుక సడన్ గా నెగిటివ్ లోకి వెళ్ళడం చూసాము, దాంతో ఈ లాస్ట్ 6 మంత్స్ గా విపరీతంగా పట్టమని చూసాము. అన్లెస్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఏమైనా పాజిటివ్ గా వస్తే తప్ప కానీ ఒక మైనర్ బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశం లేదు. ఓకే, కడప నుంచి సురేంద్ర మరొక కాలర్ ఉన్నారు, అడగండి సురేంద్ర. ఈ టైంలో టీవీ టైంలో ఏ స్టాక్ టీవీజెడ్ సార్? టీవీజెడ్ ఓకే, ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? 3 మంత్స్ సార్. ఓకే, ఫ్రెష్ పొజిషన్స్ టీబీజెడ్ లో తీసుకోవచ్చా? టీబీజెడ్ జస్ట్ ఫ్యూ డేస్ ని అంటే ర్యాలీగా చూస్తే అండి, ఒక వారంలోనే టీబీజెడ్ వారం 10 రోజులు ట్రెండ్ అయ్యారు అనమాట, ఇంతకు ముందు అంతా కూడా సైడ్ వేస్ లో ఉండేది, బాగా పెరిగిపోయిందండి. మీరు ఇక మూమెంటం కోసం తీసుకోవాలనుకుంటే సీజనల్ ప్లే అండ్ గోల్డ్ ప్రైస్ సంబంధించిన గోల్డ్ కొద్దిగా పెరుగుతున్నట్టు అంటే గోల్డ్ ప్రైజెస్ లాస్ట్ ఒక 10 డేస్ లో పడ్డాయి యాక్చువల్ గా చెప్పాలంటే, 31 చేంజ్ నుంచి ఈవెన్ 30 బిలో వచ్చి మళ్ళీ ఇప్పుడు లాస్ట్ 2 డేస్ లో మళ్ళీ కొంచెం పెరిగాయండి. బట్ అంటే దాంతో పాటు ఉండొచ్చు, తర్వాత కొంచెం అంటే ఇప్పుడు ఇంతకుముందు మన ప్రోగ్రామ్ ఉంది అనుకున్నాం, కొన్ని కొన్ని సెక్టర్లో వస్తుంది,
కొన్ని రోజులు బయింగ్ వస్తుంది, అందులో భాగంగా బయింగ్ వస్తుంది తప్ప పెద్దగా గొప్ప స్టాక్ అయితే కాదు. మీరు కొనుక్కోవాలనుకుంటే టీబీజెట్ని మీరు కొనుక్కోమని చెప్తాను. ఓకే, శ్రీకాంత్ మెయిల్ చేశారు. అశోక్ లీలాండ్ 100 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారు, షార్ట్ టర్మ్ నుంచి తీసుకున్నారు కానీ ఆ స్టాక్లు ఇరుక్కుపోయారట. అండ్ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఆల్మోస్ట్ చాలా స్మాల్ ప్రాఫిట్స్తో ఉన్నారు, ఏం చేయొచ్చు టూ స్టాక్స్? అశోక్ లీలాండ్ కరెక్ట్గా 100 రూపాయలు బ్రేక్ అయినప్పటి నుంచి 75 రూపాయల వరకు పడి 75-80 దగ్గర కొంచెం స్టెబిలైజ్ అవ్వడం మనం చూసాము లాస్ట్ 1 వీక్గా. ట్రెండ్ వీక్గానే ఉంది, కాకపోతే అదేవిధంగా కొంచెం డౌన్ సైడ్ రిస్క్ కూడా కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం హోల్డ్ చేయండి, ర్యాలీ వచ్చి ఏమైనా కొంచెం ఈ క్వార్టర్ రిజల్ట్స్ ప్రాఫిట్స్ పాజిటివ్గా ఉందంటే కనుక మళ్ళీ 95-100 వరకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఎంఎండ్ఎం మనం చూస్తున్నాము కొంచెం హయ్యర్ రేట్లో, ఒక ఈ సెక్టర్లో స్టాక్స్ అన్నీ కూడా ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్నాయి. చాలా స్ట్రాంగ్ రన్అప్ ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి లాస్ట్ ఒక 1 or 2 వీక్స్గా ఒక మైనర్ కరెక్షన్లోకి రావడం చూసాము. స్వల్ప ప్రాఫిట్లో ఉన్నారు. నా ఉద్దేశం షార్ట్ టర్మ్ అయితే కనుక ఒకవేళ ఈ ర్యాలీ వస్తే కనుక 1400-1420 ఆ లెవెల్కి వస్తే ప్రాఫిట్ తో ఎగ్జిట్ అవ్వచ్చు, ఎందుకంటే కొంచెం మరింత టైం వైజ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. శాంతి మెయిల్ చేశారు, చాలా పెద్ద పోర్ట్ఫోలియో, చాలా స్టాక్స్ ఉన్నాయండి ఇందులో, ఎన్ని స్టాక్స్ మనం చెప్పలేము బట్ ఓకే. ఇన్ఫోసిస్ ఆల్టర్నేట్ ఏమన్నా సజెస్ట్ చేస్తారు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 10,000 రూపీస్ లాస్లో ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇన్ఫోసిస్ని 19 షేర్స్ 1154లో తీసుకున్నారు. అండ్ అశోక్ లేలండ్ 50 షేర్స్ 86 రూపీస్లో, గ్రూప్ ఫైనాన్స్ 50 షేర్స్ 270లో తీసుకున్నారు. ఒక 3 స్టాక్స్ మాత్రమే తీసుకుందామండి, మీకు చాలా స్టాక్స్ ఉన్నాయి, ఏం చేయొచ్చు? ఇన్ఫోసిస్ 1154లో ఆల్మోస్ట్ 19 స్టాక్స్, గ్రూప్ ఫైనాన్స్ 270, అశోక్ లేలండ్ 86. రండి, అశోక్ లేలండ్ గ్రూప్ ఫైనాన్స్ని హోల్డ్ చేసుకోవచ్చు, అంటే మీరు తీసుకోగానే స్టాక్ పెరగాలని పెద్దగా ఉండదు, మీరు లాంగ్ రన్ కోసం అయితే హోల్డ్ చేయొచ్చు. ఆ ఇన్ఫోసిస్ విషయానికి వస్తే మీరు ఆల్టర్నేట్ గా స్టాక్ అన్నారు, ఇది కూడా మీరు అంటే మిల్లి మీ రేట్ అంటే 100 రూపాయల దగ్గర ఉంది అనుకుంటాను రావాలంటే, ఈ రోజు కొంచెం పెరిగిందండి, మహా అయితే ఒక నుంచి ఒక 60-70 రూపాయల దాకా పెరిగే అవకాశం ఉంటుంది, అప్పుడు మీరు దీంట్లో నుంచి ఎగ్జిట్ కామని చెప్తాను. అంటే దీనికి ఆల్టర్నేట్ గా మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం థైరో కేర్ కానీ అట్లాస్ సైకిల్ అని ఉందండి, దాన్ని కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం కొనుక్కోండి, అది కూడా షార్ట్ టర్మ్ కాకుండా ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ అయితే కొనుక్కోండి. లేదా ట్రేడింగ్ పరంగా కొనుక్కోవాలంటే మాత్రం వీటికన్నా అంటే మిడ్ క్యాప్ కన్నా లార్జ్ క్యాప్ స్టాక్స్ కానీ ఉండడం బెటర్ అండి. మరొకళ్ళు మచిలీపట్నం నుంచి రమేష్, అడగండి రమేష్. శేషు గారు నమస్తే అండి. చెప్పండి. జిఎన్ఏ ఎక్సెల్స్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా? జిఎన్ఏ ఎక్సెల్స్ చాలా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్, ఐపీఓ లిస్ట్ అయినప్పుడు ఆల్మోస్ట్ 20-25% ఆఫ్ గెయిన్స్ వచ్చాయి. స్టిల్ ఇప్పటికీ వెరీ షార్ట్ టైంలో 25% ఆఫ్ గెయిన్స్ ఈ స్టాక్లో చూస్తున్నాం, ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు సబోబ్ ఈ టైంలో? అంటే దీని ఎగ్జాక్ట్గా దీనికి మనం చెప్పలేమండి, ఓవరాల్గా ఇది పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సెక్టర్లో బాగా మూమెంటం ఉంది, అంటే ఆటో ఇంజనీరీ స్టాక్స్లో బాగా ఈ మధ్యకాలంలో దాదాపు పెరగని స్టాక్ అంటే లేదండి, దాదాపు అన్ని పెరిగాయి కాబట్టి ఆ సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇది కూడా బాగా పెరిగింది. అంటే ఓపెనింగ్ మనకి అంటే లిస్టింగ్ రోజే బాగా పెరిగింది. ఇంకా దీనికి డేటా మన దగ్గర ఉండదు అండి, ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్కి వెళ్తుంది అయితే చెప్పలేము. అయితే మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయమని చెప్తాను, కొన్ని రోజులు వెయిట్ చేయండి, స్టాక్ లో కొంచెం కూల్ ఆఫ్ అయినాక అంటే ఈ స్టార్టింగ్ లో ఉన్న ఇనిషియల్ గా ఉన్న కొంచెము ఆ అప్టెన్ అనేది కొన్ని రోజుల వరకు ఆగడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. సో వచ్చినప్పుడు కరెక్షన్స్ వచ్చినప్పుడు దీన్ని మీరు లాంగ్ రన్ కోసం కొనుక్కోవచ్చు. ఓకే, వన్ ఆర్ టూ మెయిల్స్ తీసుకుని మనం బుల్టన్ వైండ్ అప్ చేద్దాం. రాధాకృష్ణ అడుగుతున్నారు, ఇన్ఫోసిస్ 990లో 50 షేర్స్ తీసుకున్నారు, ఈ స్టాక్ నుంచి మూవ్ అవుదాం అనుకుంటారు, ఎలాంటి సలహా ఇస్తారు? 1 ఇయర్ టైం హోరైజన్ ఉంది, కొంచెం వెయిట్ చేయండి రిజల్ట్స్ వచ్చేంత వరకు. టెక్నికల్ గా చేసిన అప్పటికి మీరు కొంచెం ఇంత లాస్ వచ్చిన తర్వాత కూడా మీరు కొంచెం స్వల్ప ప్రాఫిట్ లో ఉన్నారు, ఇక్కడ నుంచి కనుక ఏమైనా సర్ప్రైజ్ గా ఏమైనా కొంచెం ర్యాలీ వచ్చి ఏమైనా కొంచెం సర్ప్రైజ్ గా రిజల్ట్ వచ్చిందంటే కనుక గెయిన్స్ వచ్చే అవకాశం ఉంది, కొంచెం కాలం వెయిట్ చేసి డిసైడ్ చేయొచ్చు ఒక 1 వీక్. సూర్యప్రకాశం అడుగుతున్నారు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ స్టాక్ స్ప్లిట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా, ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని. రికార్డ్ డేట్ అది ఇంకా మెన్షన్ చేయలేదండి, జస్ట్ బోర్డు మీటింగ్ వాళ్ళది ఈ నెలలో ఉంది, దానికి సంబంధించి డెసిషన్ తీసుకుంటారు, మనకు తీసుకున్న తర్వాత ఒక క్లారిటీ వస్తుందండి, అప్పుడు మీరు తీసుకోవచ్చు ఒక డెసిషన్ ఏదన్నా. శర్మ అడుగుతున్నారు, గ్రాన్యూల్స్ ఇండియా 49 రూపీస్లో 300 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు, ఏం చేయొచ్చు? ఇప్పుడు గ్రాన్యూల్స్ ఇండియా మీరు మంచి రేట్లో కొన్నారు, ఇప్పుడు ప్రైస్ పరంగా చూసుకుంటే మీకు మంచి రిటర్న్ కూడా వచ్చిందండి కాబట్టి మీరు
మీకే తెలుసు, మీకే మీరు అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేశారో స్టాక్ కూడా బాగా పెరిగింది కాబట్టి, ఎంత పెరిగిందో కూడా మీకు తెలుసు కాబట్టి ఈ లెవెల్లో మీరు బెటర్ ఏంటంటే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇక్కడ నుంచి పెద్దగా పెరిగే అవకాశం అయితే లిమిటెడ్, ఒక 10% or 15% మాక్సిమం పెరగొచ్చండి. బట్ ప్రైస్ అనేది, స్టాక్ ప్రైస్ అనేది దీనికి మనకి జస్టిఫై చేయటం లేదు, ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి కాబట్టి మీరు ఒకసారి ఎగ్జిట్ అయిపోయి వేరే స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే, ప్రస్తుతానికి ఇంకా మెయిల్స్ ఉన్నా కూడా మనకు సమయం మించిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 20 పాయింట్స్ ప్లస్ లో అదే రేంజ్ లో 8717 పెద్దగా మొమెంటం మనకు లేదు. 20 to 30 పాయింట్స్ అదే రేంజ్ లో ఒక 5 to 10 పాయింట్స్ అటు ఇటుగా ట్రేడ్ అవుతూ వస్తుంది. 19 పాయింట్స్ ప్లస్ లో 8716 దగ్గర నిఫ్టీ, 39 పాయింట్స్ ప్లస్ లో 28099 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఎనీ క్లోజింగ్ ట్రేడింగ్ రిమార్క్స్ ఫర్ ద రిమైనింగ్ 1 అవర్ టైం? మార్కెట్ మళ్ళీ కొంచెం వీక్నెస్ ఉందనుకోవచ్చు. మళ్ళీ వాళ్ళ నా ఉద్దేశం బహుశా 8700ని ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. 8700 కింద కనుక ఒకసేపు ట్రేడ్ అవుతాయి కనుక అప్పుడు షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. లాంగ్ అయితే ఇవాటికి వచ్చే అవకాశాలు పెద్దగా లేదు. సో కాబట్టి షార్ట్ సైడ్ కనుక 8700 కింద ట్రేడ్ అయితే షార్ట్కి కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది. ఓకే యశ్వర్, మీ దీనిలో అంటే మార్కెట్స్ లో ఎక్కువ వాల్యూమ్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా లాస్ట్ 1 అవర్ లో ఏం చెప్తాం కాబట్టి అండి అది ఫ్లాట్ గానే ఉండే అవకాశం ఎక్కువ ఉందండి. ఓకే, ప్రస్తుతానికి ఫ్లాట్ ఇదే చూడండి, ఎందుకంటే మనకు వరుసగా 2 డేస్ హాలిడేస్ ఉన్న నేపథ్యంలో వాల్యూమ్స్ కూడా బాగా డ్రైప్ అయిపోయినాయి. పెద్దగా మనకి మొమెంటం కూడా మార్కెట్ లో కనిపించలేదు. యాజ్ ఆఫ్ నౌ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎక్కువ యాక్షన్ కనిపిస్తుంది. టైమ్ టెక్నోప్లాస్ట్, నెట్వర్క్ 18 TV18 బ్రాడ్కాస్టింగ్, ఆర్చీస్, సిఎన్సీ కన్స్ట్రక్షన్, డిఐసి ఇండియా, వెసూవిఎస్, సాగర్ సిమెంట్స్ లాంటివి యాజ్ ఆఫ్ నో బజింగ్ స్టాక్స్ గా చెప్పుకోవచ్చు. ఈ స్టాక్స్ అన్ని 3 నుంచి 8% దాకా చాలా స్ట్రాంగ్ గా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతానికి కార్యక్రమం ముగిద్దాం, మళ్ళీ 4 o'clock క్లోజింగ్ రిపోర్ట్ లో కలుద్దాం. మరొకసారి TV5 Money, TV5 News ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మనకి బుధవారం రోజున ఉదయం 8 గంటలకి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కొనసాగుతుంది. అక్కడ మ్యూచువల్ ఫండ్ సంబంధించిన ప్రశ్నలకు మీరు సమాధానాలు తెలుసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో స్పెసిఫిక్ గా మనకి పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ తో పాటు అనేక అంశాలు అక్కడ డిస్కస్ చేద్దాం. మీకు బుధవారం పొద్దున 8:30కి డోంట్ మిస్ దట్ మ్యూచువల్ ఫండ్ స్పెషల్ షో. స్టే విత్ us.